పరలోకమందున మా తండ్రి, ఎప్పటి వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తండ్రి కేవలం మీ పిల్లలతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాము తండ్రి. మిగిలిన సమయంలోనికి మేము వెళ్ళిచుండగా కేవలం మీరే మహిమ పొంది వచ్చిన యవనస్తులందరికీ, ఇక్కడికి నడిచిన ప్రతి ఒక్క కుమారునికి, కుమార్తెకి మీ బలమైన మాటల చేత వారిని తాకండి. మా జీవితాల్లో మీరు కోరుతున్న ప్రత్యేకతను గురించి మరొక్కసారి తెరిచి తెరిచి ఆలోచించడానికి మీరే మాతో మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం తండ్రి. చెబుతున్న నా యందు మీ సహాయంతో నడిపిస్తారని కోరుచున్నాము. వింటున్న మీ పిల్లల జీవితాల్లో ఈ మాటలు బలముగా తాగడానికి మీ ఆత్మ సహాయాన్ని అర్థిస్తున్నాము తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆలస్యమైంది, క్షమించండి. కొన్ని అనివార్య కార్యాల వలన సమయం కొంచెం ఆలస్యమైంది. బలమైన కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మరి ముఖ్యంగా యూత్ మీటింగ్ వచ్చిన యంగ్స్టర్స్ అందరికీ క్రీస్తు నామమున శుభములు. అలానే యంగ్స్టర్స్ కాని వారికి కూడా శుభములు. అందరికీ ఒక బలమైన సంకేతాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, అందరూ చూడాలి బైబిల్. రెండవ అధ్యాయం మొదటి వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కము. ఈ లెటర్ ఎవరికి రాస్తున్నారు పౌలు అంటే, ఒక యంగ్స్టార్కి రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ, నా కుమారుడైన తిమోతి, యేసుక్రీస్తు కృపచేత బలవంతుడవు కమ్ము అంటూ, ఎట్లా నువ్వు బలవంతుడు అవ్వాలి అంటే 15వ వచనం నుండి, దేవుని ఎదుట యోగ్యనిగాను అన్న. ఏంటి బలవంతుడు కమ్ము అనగానే రన్నింగ్ చేయమని కాదు, బలవంతుడు కమ్ము అనగానే ఎక్సర్సైజ్ చేయడం కాదు, బలవంతుడు కమ్ము అంటే బాగా తినమని కాదు, బలవంతుడు కమ్ము అంటే క్యారెక్టర్ యోగ్యనిగా అన్నాడు. దేవుడు ఎదుట బలవంతులం, సమాజంలో బలవంతులం, సంఘంలో బలవంతులం కావాలి అంటే యోగ్యత అవసరం. అదే బలం. మన బలహీనత కూడా ఏంటంటే యోగ్యత లేకపోవడం. ఆయన అంటున్నాడు యోగ్యనుగాను, ఒకవేళ యోగ్యత లేకపోతే సిగ్గుపడే పనివానిగాను, యోగ్యత లేకపోతే సత్యవాక్యమును సరిగా ఉపదేశించని వానిగాను, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకోలేవు. అది విషయం. యోగ్యత లేనప్పుడు సిగ్గుంటుంది, యోగ్యత లేనప్పుడు ఉపదేశం ఉండదు, యోగ్యత లేనప్పుడు దేవుని ఎదుట ధైర్యం ఉండదు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా బల నమ్మకమైన దాసుడా. దేవుడు మనను చూసి ఆ శబ్దమును పలుకుతున్నప్పుడు, ఎస్ మై లార్డ్, నేను బలవంతుణ్ణి, నీ ఎదుట యోగ్యునని, నేను సిగ్గుపడనక్కర్లేని పనివాణిని, నా జీవితం నీ కృపకే అంకితం, అస్టాండింగ్ ఉండాలి అని మాట్లాడుతూ మాట్లాడుతూ 21వ వచనంలో, ఎవడైనను ఈటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల
వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండెను. ఇంటిని కూర్చిన ఎగ్జాంపుల్ మాట్లాడుతూ, ఒక గొప్పింటిలో ఘనహీనమైన వస్తువులు ఉంటాయి, ఘనమైన వస్తువులు ఉంటాయి. ఘనమైన వస్తువులు ఘనహీనమైన వస్తువులకున్న వ్యత్యాసం ఏంటంటే, ఘనహీనమైన వస్తువులు చండాలమైన పనులకు ఉపయోగపడతాయి, ఘనమైన వస్తువులు ఘనమైన పనులకు ఉపయోగపడతాయి. నువ్వు వీటిలోనికి చేరక అన్నాడంటే నువ్వు ఘనహీనమైన పాత్రగా ఉండక అని దాని అర్థం. అలా ఉండకుండా మనం ఏం చేయాలి? యజమానుడు వాడు కూడా అడిగి ఏదైనా సత్కార్యము దేవుడు భూమి మీద జరిగించాలి అనగానే వెంటనే తలుక్కుమని మెరవాల్సిన పాత్ర ఎవరో తెలుసా? నువ్వు. అని ఏ కార్యము భూమి మీద జరిగించాలన్నా వెంటనే నువ్వే కనబడాలి ఆయనకి. వీడు ఉన్నాడు కదా, వీడి ద్వారా జరుగుతులే. ఏ కార్యము జరగాలన్నా వాడి మీదకి దేవుని యొక్క దృష్టికోణం మళ్ళేలా మనం ఉండాలంటున్నాడు దేవుడు. మరి అది ఎట్లా వస్తుంది? అది ఈరోజు నుంచి అడుగుతున్నది కాదు, తిమోతి అడుగుతున్నది కాదు, మొదటి శతాబ్దం నుండి ప్రారంభమైంది కాదు. ఇది పూర్వయుగాల నుండి ప్రారంభమైన దేవుని యొక్క సంకల్పం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం, 8వ వచనం నుండి. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ, అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండెను. ఆ మాట ఎంత బాగుందో చూడండి. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ, అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండెను. కొంచెం త్వరగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవాకి ప్రతిష్ఠింపబడిన వ్యక్తులుగా మనం ఉండాలంట. ప్రతిష్ట అనగానే ఏంటి? స్థిరత్వం, కదిలిపోకూడదు. ఒక అడుగు లోకంలో మరలా దేవుళ్ళో, ఒక అడుగు సంఘంలో మరలా సమాజంలో, ఇది ఉండకూడదు. విగ్రహ ప్రతిష్టలు జరుగుతాయి, రాత్రులు అది అలా తిరిగి వస్తుందా? రాదు. అది ప్రతిష్ట కదలది, ఎక్కడ పెడితే అక్కడ అలా ఉంటుంది. దేవుడు కూడా మనల్ని కోరుతున్నాడు అభిషేకింపబడిన వ్యక్తులుగా. ఈ పదం విడ్డూరం అనుకోకండి, ఇది కావలసిన పదం. దేవుడు మనల్ని అభిషేకించే వ్యక్తులుగా, అభిషేకింపబడిన వ్యక్తులుగా తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని, మనం కదలని వారిగా ఉండిపోవాలని చక్కగా దేవుడు కోరుతున్నాడు మన ఎడల. ఆ మాట విడదీస్తాం చూడండి జాగ్రత్తగా. అతడు ప్రత్యేకముగా ఉండే దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండెను. యెహోవాకు ప్రతిష్ఠింపబడాలి అంటే ఇప్పుడు కొమ్ము తైలం రాదు. యెహోవాకు ప్రతిష్ఠింపబడాలి అంటే పెద్దల హస్తనిక్షేపణ ఉండదు. యెహోవాకు ప్రతిష్ఠింపబడాలి అంటే ఇప్పుడు బహిరంగ బాహాటపు కార్యక్రమాలు అక్కర్లేదు అంటున్నాడు పాత నిబంధన. అంటే మరి ఏంటి దేవునికి అభిషేకింపబడడం? నేను ఎట్లా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా ఉండగలను? దాని అర్థం ఏంటో తెలుసా? నేను యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా ఉండాలి అంటే కొంచెం నాకు అక్కడ సింబాలిక్గా కనబడుతున్న కొన్ని విషయాలు నాకు తెలియాలి. ఒకరోజు మోసేని బాగా వినండి. మోసేని పిలిచి, మోసెస్ మందిర నిర్మాణం జరిగించవయ్యా అన్నాడు. మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు దేవుడు మోసేతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రతి వస్తువుని నువ్వు ఆ మందిరంలో నిర్మించాలి అన్నాడు. ఏమేమి ఉన్నాయా మందిరంలో? బలిపీఠం ఉంది, దీపస్తంభం ఉంది, గంగాళం ఉంది, అహరోని యొక్క కర్రలు బేర్చడానికి బల్లుంది, దేవుని మందసం ఉంది, ఇంకా సొమ్ముకొప్పు రొట్టెలు పెట్టడానికి ప్రత్యేకమైన పాత్రలు ఉన్నాయి, ఎండి పాత్రలు. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు కనబడుతుంటుంది అక్కడ ఒక సందర్భం. మోసెస్ ఇట్లా రావయ్యా, ఏంటి ప్రభువా,
ఇప్పుడు ఈ వస్తువులన్నిటినీ నువ్వేం చేస్తావంటే ఏం చేయను ప్రభువా, వాటన్నిటినీ తైలము చేత అభిషేకించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గంగాలము బలిపీఠము సముఖపురట్టుల బల్ల ఇలా రకరకాల వస్తువులతో నిండిపోయిన దేవాలయంలో ఉన్న వస్తువులను దేవుడు అంటున్నాడు ప్రతిష్ఠించు అన్నాడు. వస్తువులకు ప్రతిష్ఠ ఎందుకు అసలు నాకు తెలియగలుగుతాను? వస్తువులకు ప్రతిష్ఠ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇది మోసే కట్టిన మందిరం అనుకోండి, ఇది బలిపీఠం. బలిపీఠం నిజానికి ఇక్కడ ఉండకూడదు తెలుసా? బలిపీఠం అని దీనికి పేరు పెడతారు, కానీ బలిపీఠం అనగానే ఇది మందిరం అయితే ఆవరణలో ఉండేదే బలిపీఠం. మన లోన కట్టేసేది బలిపీఠం అంటాం, ఇది కాదు. బలిపీఠం ఎంట్రన్స్లో ఉంటుంది, ఆవరణలో ఉంటుంది. అక్కడ బలిపీఠం ఉంటే అక్కడి నుండి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ బలి నైవేద్యం జరగాలి, బాగా వినండి. ఆ రక్త ప్రోక్షణ జరిగిస్తూ అభిషేకిస్తున్నప్పుడు అప్పుడు వచ్చి గంగాలంలో చేతులు కడుక్కోవాలి. అప్పుడు కొంచెం యోగ్యత కలిగిన యాజకుడైతే పరిశుద్ధ స్థలంలోకి, అంటే సక భాగం అక్కడికి వస్తాడు. అదీ బాగుండి ఇంకా యోగ్యత కలిగిన వ్యక్తి అయితే, క్యారెక్టర్ కలిగిన దైవజనుడైతే ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి అక్కడి నుండి ఎక్కడికి వస్తాడు. ఇది అట్మాస్ఫియర్. ఇలా జరుగుతున్నప్పుడు మోసేకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, వెయిట్ వెయిట్ మోసెస్, ఇక్కడున్న వస్తువులన్నిటినీ నువ్వేం చేస్తావంటే ప్రతిష్ఠించు, ప్రతిష్ఠించు. ఎంత వింతైన భాష అంటే, బలిపీఠం మనకి రక్షణ, బలిపీఠం మన పాపానికి విరుగుడు. అయితే వింత ఏంటంటే, బలిపీఠానికి కూడా ప్రతిష్ఠ కావాలి. ఇదేంటి బలిపీఠం అంటే? ఐడియా ఉంది కదా, పశువులను వధించేది. బలిపీఠానికి కూడా ప్రతిష్ఠ అవసరం, లోనున్న వస్తువులకు ప్రతిష్ఠ అవసరం, లోపలున్న దీపస్తంభానికి ప్రతిష్ఠ అవసరం, లోపలున్న అహరోను కర్రలకు ప్రతిష్ట అవసరం, అన్నిటికీ ప్రతిష్ట అవసరం అవసరం. ఇందుకే ఇది ఇవేం తెలియజేస్తున్నాయంటే, పాత నిబంధన అంటాడు అది షాడో అంటాడు, నీడ. నీడ ఉందంటే దాని వెనక ఏముంది? ఒరిజినల్ ఉంది. ఎవరికైనా నిద్ర వస్తే చిన్న టెక్నిక్ చెప్తాను, వస్తుంది ఎవరికైనా నిద్ర? ఏం లేదు, గట్టిగా అరిసేయడం అంతే, నిద్రపోతే దాన్ని సింహ ఏదో అంటారులేండి, యోగాలో సూత్రం. వస్తువులు ప్రతిష్ఠింపబడుతున్నప్పుడు ఏంటి వస్తువులు అంటే, ఒరిజినల్కి, ఒరిజినల్ ఏమైతుందో అది నీడ. ఏది ఒరిజినల్? అక్కడ కొత్త నిబంధన అనకప్పుడే. ఒరిజినల్ ఏంటంటే మందిరము, వస్తువులు ఇవన్నీ కొండ మీద దేనిని చూసి మోసి నిర్మించాడు చెప్పండి? పరలోకం, అవునా కదా? పరలోకంలో ఉన్న వాటిని చూస్తూ మోసెస్, నీకేమేమైతే కనబడుతున్నాయో అదిగో, అది బలిపీఠం, అది గంగాలం, అది మందస్సు, ఇదంతా ఆవరణం. నీకేమైతే కనబడుతున్నాయో మోసెస్, నీకు పరములో కనబడుతుంది దర్శనం చెప్పున ఒక్క మాట కూడా పొల్లిపోకుండా చక్కగా పరలోకపు ఛాయా వస్తువులుగా వాటిని నిర్మించు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ వస్తువులన్నీ దేనికి ఛాయా? స్పందించండి, యంగ్స్టార్స్ కదా అందరూ, దేనికి ఛాయా చెప్పండి భయ్యా? పరలోకానికి. ఇప్పుడు నేను అంటాను, ఆ గంగాలానికి ప్రతిష్ఠ అవసరం అన్నాడు, ఆ లోనున్న దీపస్తంభానికి ప్రతిష్ఠ అవసరం అన్నాడు, ఆ లోపల ఉన్న సముఖపు రొట్టెల బల్లకు ప్రతిష్ఠ అవసరం అన్నాడు, ఆ దీపస్తంభానికి ప్రతిష్ఠ అవసరం అన్నాడు. వీటన్నిటికీ ప్రతిష్ఠిస్తున్నప్పుడు నేను అంటాను, ఈ పరలోకానికి గుర్తులు బైబిల్ అంది. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు దీపస్తంభం కానీ, అక్కడ ఉన్న సముఖపు రొట్టెల బల్ల కానీ, ఆ బయట ఉన్న గంగాలము కానీ, బయట ఉన్న బలిపీఠం కానీ, ఇవి పరలోకం వెళతాయా? డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్, వెళ్తాయా? వెళ్ళవే.
పరలోకం వెళ్ళని ఇటుకే ప్రతిష్ట అవసరమైతే బాగా వెళ్ళండి. పరలోకం వెళ్ళని వీటికే ప్రతిష్ట అవసరమైతే పరలోకం పోవలసిన వాళ్ళు మనకెంత ప్రతిష్ట అవసరం ఒకసారి మీరు అంచనా వేసుకోండి. ఛాయగొన్న వీటికే అవసరమైతే ఒకరోజు నువ్వు పరలోకంలో ఒక వస్తువు ఒక పాత్రగా నువ్వు ఉండాలి అంటే, పరలోకంలో నీది కూడా ఒక పాత్ర ఉండాలి అంటే మనకెంత ప్రతిష్ట అవసరం. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే అమాయకత్వం. యంగ్స్టార్స్ కనుక అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను. పరలోకానికి మనం పోవాలి అంటే వస్తువులకి అంత ఉన్నప్పుడు మనం నేను అంటాను. ఇప్పుడు మీరు అందరూ ఉన్నాం, మనందరూ కూర్చున్నాం, ఇది అందరితో వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం అట్లా ఉండకూడదు. అది సంథింగ్ స్పెషల్ ఉంటుంది దేవునికి. ప్రతి ఒక్కరిలో ఒక ఫేవర్ కావాలి దేవునికి. ఆయన అడుగుతాడు, ఆయన కోరుతాడు. ఇప్పుడు నేను దేవునికి ఉపయోగపడే ఆయన మందిరంలో, ఇప్పుడు మందిరం అనగానే భాష సరళమే మనకు తెలుసు గనక, ఆ రోజు మందిరం అనగానే అది గుడారం, ఇప్పుడు మందిరం అనగానే సంఘం. ఇప్పుడు సంఘంలో నేను ప్రతిష్ఠింపబడిన మహిమ కలిగిన వస్తువుగా నేను ఉండాలి అంటే ఏం చేయాలి? సీక్రెట్ అది. ఆ సీక్రెట్ నాకు తెలిసిపోయింది అనుకోండి, నువ్వు అక్కడుండు, ఒకవేళ నువ్వు ఉండాలనుకున్నా ఆయన ఉంచుడు, నువ్వు ఘనమైన పాత్రగా ఆయన ఉంచుతా. చాలామంది సేవకులను చూడండి, వారిలో మంచి మంచి వాల్యూస్ ఉన్నప్పుడు అప్పటి వరకు కరెంటు పని చేస్తారు సంఘంలో, అప్పటి వరకు చిన్న చిన్న పరదాలు వేస్తారు, అప్పటి వరకు చిన్న చిన్న పనులు చేస్తారు, సడన్గా ఏమవుతుందో తెలీదు, ఒక మెరుగైన ఉపదేశకులుగా మారిపోతారు. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ స్టీఫెన్, ఫస్ట్ సెంచరీ. స్టెఫను చూడండి, వంట మరి సార్, ఇప్పుడు మనం సెమినార్ పెట్టుకున్నాం అనుకోండి, స్టెఫన్ గారు పులిహోర చేస్తారనమాట. ఇప్పుడు మనం సెమినార్ పెట్టుకున్నాం అనుకోండి, కూరగాయలు తరుగుతారనమాట. సడన్గా వంట చేసేవాడు, వండర్స్ చేసే వ్యక్తికి ఎందుకు అయ్యాడు? ప్రతిష్ట, స్టాండింగ్, యోగ్యత అది కావాలి. అది ఎలా వస్తుంది నాకు? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉపదేశకులందరితో తిరుగుతూ వస్తుందా? రాదు. ఇప్పుడు అలా ఫీల్ అయిపోయి ఎవరైనా తిరగకండి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చెబుతున్నాను, నాకు అనుభవం. ఏ ఉపదేశకుని వెనక మీరు తిరిగినా టైం, ఒకవేళ నీ పాత్ర నీ పని ఉంటే తిరుగు, తప్పేం లేదు. నువ్వు ఓవర్కే ఐ బిగ్గెస్ట్ ఫ్యాన్ బ్రో యునో అని తిరిగావు అనుకో, ఇంక అంతేగా నవ్వే. నువ్వు అలా తిరగడమే ఫ్యాన్స్ ఎందుకు మనకి? అది కాదు కావాల్సింది. ఇప్పుడు నేను దేవునికి ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా నేను ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ సీక్రెట్ మనకు తెలియాలి. ఈరోజు మీరు వచ్చినందుకు ఒక ఘనమైన పాత్రగా ఎక్కనుడు కదా. మరొక విషయం, ఈవినింగ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రమ్మని చెప్పండి, ఎందుకంటే ఆ సబ్జెక్టు మనం వింటే సాయంత్రం మన జీవితాల్లో, నిజంగా చెప్తున్నాను, దేవునికి అసలు మనం పనికొస్తున్నావా అని మనకు అర్థం అవుతుంది. ఈ సాంఘిక దురాచారాలకి పెట్టింది నిలయం మన భారతదేశం. అలాంటి దేశంలో ఒక యంగ్స్టార్, ఒక అమ్మాయి, సిలికాన్ సిటీ బెంగళూరు, మన రాష్ట్రం, మన దేశపు రాష్ట్రం, ఒక వెలుగు వెలిగింది. ఆ విషయం మర్చిపోకుండా సాయంత్రం ఖచ్చితంగా అందరూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా నేను ఉండాలి అంటే ఏం చేయాలి? అక్కడే ఉంది, ఒక్కసారి మరలా వాక్యాన్ని కదపండి. అక్కడే సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 8వ వచనం, అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. వచ్చేసింది ఆన్సర్ అక్కడ. ఈ 6వ అధ్యాయం సంఖ్యాకాండం అంతా ఎవరిని గుర్చి రాసేది? నాజీర్లు,
నాజీర్లు అంటే భయ్యా అని అడిగితే, నాజీర్లు అనగానే ప్రత్యేకమైన జీవితం కలిగినారు. ఇది మనకు కాదు కదండి అనుకో, ఇది మనకు కూడా అని చెప్పడానికి అది మూల భాష. నాజీర్లు ఒకప్పుడు, ఇప్పుడు క్రైస్తవు. ఆ నాజీర్లు మనకేం తెలియజేయడానికంటే రాబోతున్న క్రైస్తవ్యాన్ని ఇంకా ఫుల్ఫిల్ చేయడానికి, అది నాజీరు. నాజీర్ అని కానీ మీకు అర్థం కావాలంటే వ్రతాలు చేస్తారు చూసారా, యూనిఫామ్స్ వేసుకొని రెడ్ బ్లాక్ వైట్ మనలు కూడా వేసేస్తున్నారు ఈ మధ్య. ఏమంటారు వాటిని, ఏమంటారు చెప్పండి? అది అదొక దీక్ష. రెడ్ యూనిఫామ్ కానీ బ్లాక్ యూనిఫామ్ అంటే అది మత ఆచారం చేస్తున్న వాళ్ళకి, వారు ఆ రథంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏది సిహనం ఆ యూనిఫామ్ అంటే, మేము సమాజానికి ప్రత్యేకింపబడ్డాం. అది ఎన్ని రోజులు? 20 డేస్. నువ్వెన్ని రోజులు? 40 డేస్. నువ్వు రకరకాల కొలతలు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కొలతలు పెట్టుకుంటారు. 20 డేస్ అవుతే జాలిగా బాటిల్ రెడీగా ఉంటుంది, అక్కడే తాగేసి కిందకి దిగిపోతారు. 40 డేస్ మాలలో ఎక్కడి నుండి నడుచుకుపోతారు. చాలామంది రోడ్ల మీద అలా నడుస్తుంటారు చూసారా, నీకు ఎందుకురా తిప్పలు అనిపిస్తుంది, అలా నడుచుకుంటూ నడవలేక నడవలేక ఆడు కాలు ఒకటి ఈస్ట్కి సౌత్కి వేసి అలా అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఎందుకు? దీక్ష. ఈ దీక్షలో వాడు ఏమంటాడంటే, 40 డేస్ నేను ప్రత్యేకముగా ప్రతిష్ఠింపబడ్డాను దేవునికి. అది వాడి యొక్క విజన్. అది మన యూనిఫామ్ ఏంటో తెలుసా? నీతి అనే ఒక వస్త్రం ఒక్కసారి నీటిలో మునిగి లేచిన తర్వాత యూనిఫామ్ పడింది, అంతేకా మరలా యూనిఫామ్ పోవడం అనేది జరగదు. నువ్వు పోవాలంతే, ఒక్కసారి అది మనం ధరించుకున్నా అంటే 20 40 మరి నీ జీవితం అంతా, మన జీవితం అంతా మనం దేవునికి ప్రతిష్ఠింపబడిన వ్యక్తులు పోవాలి. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, నేను యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తులుగా ఉండాలి అంటే ఆ వచనంలో అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నయ్యో అన్న. నేను ఎప్పటికీ యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని, నేను ఎన్ని దినాలైతే ప్రత్యేకముగా ఉంటున్నానో అన్ని దినాలు నేను యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని. అంటే యెహోవాకు ఎన్ని దినాలు ప్రత్యేకముగా నేనుంటే అన్ని దినాలు నేను ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని. ఏమిటి ప్రత్యేకంగా ఉండడం? ఇక్కడ అపవిత్రమైన వాటిని ఏటిని ముట్టకూడదు అంటాడు, తినొద్దంటాడు. అపవిత్రమైన అలవాట్లకు పోవద్దంటాడు. అలా నువ్వు ఎన్ని రోజులు ప్రత్యేకముగా ఉంటావో అన్ని రోజులు నాకు వాడబడుతున్న ప్రతిష్ఠింపబడిన వ్యక్తివి, కదలను వాడివి. ఇన్ని దినాలను సంసోన్ అనుకున్నాడు అనుకోండి, అన్ని దినాలే ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. కానీ సంసోను జీవితాంతం, యోహాను జీవితాంతం, కొందరు వ్యక్తులు అక్కడక్కడ కొద్ది దినములు. కానీ చూడండి, యెహోవాకు ఎన్ని దినాలైతే నేను సమాజానికి వేరుగా ఉండి ప్రత్యేకముగా నేను జీవిస్తున్నానో, ఇక అన్ని దినాలు నేనేంటి ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని. ఫర్ ఎగ్జాంపుల్, బలిపీఠాన్ని కట్టాలి అంటే ఒక కర్ర అవసరం. ఏం కర్ర అది? తుమ్మకర్ర. తుమ్మకర్ర ఎలా ఉంటుంది? చాలా అందంగా ఎర్రగా చూస్తేనే అవక్కయ్యలా ఉంటుందా, నల్లగా ముండ్లతో దాన్ని చూస్తేనే పట్టుకునేలా అనిపించదు, జిగురుతో నానిపోయి. అది పనికిరాని మొక్కల మధ్య అడవిలో ఏకాంతపు జీవితం కలిగిందిగా ఉండక అన్నిటితో కలిసిపోయి ఆ గచ్చ పొదలు ఈ పనికిరాని తుప్పల మధ్య అది కూడా ఒక బాధలా పెరుగుతుంది. అది అక్కడ ఉండిపోయింది అనుకోండి, అది బలిపీఠం అవుతుంది. మరి అది బలిపీఠం అవ్వాలి అంటే దాని ముండ్లన్నీ చెక్కేయాలి, అది బలిపీఠం అవ్వాలి అంటే తన రంగు అంతా మారిపోవాలి,
అది బలిపీఠం అవ్వాలి అంటే తన మీద కారుతున్న ఆ పనికిరాని జిగురు పదార్థాలన్నీ పోవాలి, అడవి నుండి బయటికి రావాలి, ఆవరణంలోనికి వచ్చి ఒక రూపాన్ని తెచ్చుకొని ఉంటే ప్రతిష్ట. మరి నేను నువ్వు నేను ఈ పనికిరాని లోకం అనే దానిలో ఉన్నాం, అక్కడ నేను ఉండిపోయి నీ కొరకు ప్రతిష్ఠింబడిన వ్యక్తిని ప్రభువా అన్నాను అనుకో, జిగురు కనబడుతుంది ఇంకా నీకు చాలా ముళ్ళున్నాయి తాకడానికి ఇష్టం లేకుండా. నీలో ఆ పనికిరాని ముళ్ళు పోవాలి, పనికిరాని ఆ స్వభావం పోవాలి, నల్లని ఆకారం పోయి బంగారాన్ని పొదుక్కోవాలి. అలా ఎప్పుడైతే ఆకారాన్ని మనం తెచ్చుకున్నామో మందిరములో సంఘములో దేవుని సన్నిధిలో ప్రతిష్ఠింపబడిన వ్యక్తులు, నేను రానండి నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉందండి నేను ఇక్కడే ఉంటానన్నాం కదా అక్కడే అయిపోద్ది అంతేకా, ఏదో రోజు సీత అంటుకుంటుంది నలుగురితో అయిపోయిందండి, మనం కూడా రాలేనండి నేనని లోకంలోనే ఉండిపోయామనుకోండి, నువ్వెలా స్టార్ అవుతావు? ఒక రియల్ స్టార్ అవ్వాలి అంటే ప్రత్యేకత, ప్రత్యేకత. సెలబ్రిటీలు అని ఎవరంటారు, అందరితో కలిసిపోయిన సెలబ్రిటీ అంటారు, డిఫరెంట్, వాడు ప్రత్యేకం, వాడు వాడికంటే ఒక సెపరేట్ ఇమేజ్, అది సెలబ్రిటీ. అందరితో కలిసిపోయి అందరితో లోకంతో చేతులు కలిపే చట్టపట్టా చేసి తిరిగేస్తున్నావు అనుకో, నువ్వు సెలబ్రిటీవి కాదు, మరి చచ్చుది అర్థమ్మ వానాలెక్క. మరి ఇప్పుడు నేను ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా రావాలి అంటే అక్కడ ఉంది, మరలా చదువుతాం, అతడు ప్రత్యేకముగా ఉండి దినములన్నీ, అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండు, అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ. ఎన్ని దినాలైతే ప్రత్యేకంగా ఉంటాడు, ఇప్పుడు నువ్వు ఒక 10 ఇయర్స్ బాగున్నావు, 11వ సంవత్సరం మరల లోకానికి పోయావు, నువ్వు 10 ఇయర్సే దేవునికి ప్రతిష్ట, నెక్స్ట్ పనికి రావు. ఇంకా బాప్తిసం తీసుకున్నాను, ఒక 5 ఏళ్ళు నేను బాగున్నాను, 6వ సంవత్సరం ముందు మరలా నేను లోకంలో కలిసిపోయాను అనుకోండి, ప్రతిష్ట పోయింది. నేను ఒక 20 ఏళ్ళు బాగున్నాను, 21వ సంవత్సరం ముందు మరలా నేను లోకంలోకి పోయాను అనుకోండి, పోయింది ప్రతిష్ట. నేను ఎన్ని సంవత్సరాలైతే ప్రత్యేకముగా నేను జీవిస్తున్నాను, ఎండ్లేళ్ళైతే నేను ప్రత్యేకముగా ఉంటున్నాను, ఎన్ని సంవత్సరాలైతే ప్రత్యేకముగా ఉన్నా, అన్ని సంవత్సరాలు నువ్వు ప్రతిష్ఠింపబడినవాడు. ఇలాంటి ప్రతిష్ఠింపబడ్డవాడు ఆయన చేతిలోకి రావాలి కానీ ఫలా నమ్మకమైన దాసుడు అన్నమాట. ఆ శబ్దానికి అర్హత ఉంటుంది మనకి, ఆ శబ్దంలో మనం నిలబడగలం. చూసారు ఎంత బాగుందో వాక్యం, ప్రత్యేకత, ప్రత్యేకత, ప్రత్యేకత. ఈ ప్రత్యేకతను దేవుడు ఈ రోజు నుంచి కోరట్లా, ఆ రోజు యాజక నియమంలో నాజీర్ నియమంలో పెట్టి కృత నిబంధన కొనసాగిస్తూ పౌలు చేత తిమోతి అని అంటున్నాడు, నాయన ఈటిలోనికి చేరక ప్రత్యేకముగా యోగ్యనుగా నువ్వు ఉండాలి అంటే పనికిరాని వారితో కలిసిపోకు. మనకి ఎన్ని ఉంటాయండి, మనం ఎన్నింటిలో కలిసిపోతాం తెలుసా, మనకు పాపం నుండి ప్రత్యేకత ఉంటుంది, ఇంకా అపవిత్రత నుండి ప్రత్యేకత ఉండదు, ఇంకా సినిమాల నుండి ప్రత్యేకత ఉంటుంది, ఇంకా షికారుల నుండి ప్రత్యేకత, ఇంకా చెప్పకూడదు కానీ చాలా వాటి నుంచి మనకు ప్రత్యేకత లేదు. సమాజం దేవుని ఎదుట ఆయన చూస్తుండగా ఏమన్నారు తెలుసా, మరి అందరికీ టికెట్లు కొన్నావరా, నువ్వెందుకు రావట్లేదు అంటే పక్కనోడు అనాలి నీ క్లోజ్ ఫ్రెండ్ వాడు రాడరా, ఏ వాడు క్రైస్తవ అనగా పూర్వానికి అది తీసుకెళ్ళిపోతే నాజీరు టికెట్ తీసేవా, ఫస్ట్ సెకండ్ సోక దిగేసింది కంఫర్ట్గా ఉంది కదా, ఎవడు చూడకుండా అనుకుంటాం అవును కదా, పోనీ ఈ ఊర్లో ఎందుకు రా, పక్క ఊర్లో తీసేపోయి ఎవడు చూడకుండా చూసేచ్చిద్దాం. ఏది నీ ప్రత్యేకత, ఏది నీ ప్రతిష్ట, నీ అపవిత్రమైన కోరికల నుండి ప్రత్యేకత ఉందా, లేదు. మన అపవిత్రమైన పాపాల నుండి ప్రత్యేకత ఉందా, లేదు. అందుకే మనం పనికిరావట్లేదు. దేవునికి పనికి రావాలంటే ఆది నుండి సెపరేట్, దూరం, ప్రత్యేకం, వేరుగా, వేరుగా, లోకానికి వేరుగా,
మీరు నావారు అనడానికి అదే స్టాంప్ వేరుగా అన్నాడు. దేవుడు కలిసిపోవడానికి ఇష్టపడ్డ ఆయన కావాలనుకున్న వస్తువు ఆది నుండి ఆయన స్వభావాన్ని చూడండి. ఆది నుండి చీకటిని వెలుగుని కలవనున్నాడు ఆయన. చీకటి వేరైపోవాలి, వెలుగు వేరైపోవాలి. సృష్టి ప్రారంభం. ఆ తర్వాత మరలా చూడండి, ఇశ్రాయేలీయులు అన్యులతో కలవకూడదు, వేరైపోవాలి. మరలా ఆయన మాట్లాడుతూ గోధుమలు వేరుగా ఉండాలి, గురుగులు వేరుగా ఉండాలి. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇదిగో నీతిమంతులు వేరుగా ఉండాలి, అనీతిమంతులు వేరుగా ఉండాలి. ఇంకా ఆయన మాట్లాడుతూ గొర్రెలు వేరుగా ఉండాలి, మేకలు వేరుగా ఉండాలి అన్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ లోకానికి మీరు వేరై అన్నాడు. ఇది ప్రతిష్ట. ఈ ప్రతిష్ట ఎప్పుడైతే మనకుందో, నిజం చెప్తున్నాను బ్రదర్, నువ్వు దేవునికి చాలా బాగా ఉపయోగపడతావు నిజంగా. ఈ యూత్ మీటింగ్లో ఈ గాడ్స్ సీక్రెట్ ఏంటో చెప్పనా, ఇదే సెపరేట్ ఇమేజ్ ఉండాలి దేవుళ్ళు నీకు. అది పబ్లిక్లో సెపరేట్ ఇమేజ్ అని కానీ నువ్వు రాగానే ప్రత్యేకమైన కుర్చీయడం కదా, అది కాదు. నేను దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు ఉపయోగపడే వస్తువుగా. ఒకరోజు దేవుడు మోసే పిలిచి, మోసే ఇలా రావయ్యా, ప్రతిష్ఠింపబడిన జనాంగం నాకు కావాలి. ఎవరు ప్రతిష్ఠింపబడిన జనాంగం? ఇస్రాయేల్. ఇది క్లియర్ కదా, అనుమానం ఉంది ఎవరికైనా? అప్పుడు ప్రతిష్ఠింపబడిన జనాంగం అనగానే ఇస్రాయేలీలు, వాళ్ళందరూ నువ్వేం చేస్తావంటే ఫరో ఎదురుగా పోయి ఫరోతో ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేవాడికి. ఏమని చూడండి ఒకసారి, నిర్గమాకాండం అందరూ చూడాలి. నిర్గమాకాండం 8వ అధ్యాయం, నిర్గమాకాండం 8వ అధ్యాయం 23వ వచనం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరచదు, రేపు ఈ సూచక్రియ జరగనని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలను. ఎలా ఉందో చూసారమాట, నా ప్రజలు వేరు, నీ ప్రజలు, నా ప్రజలను ఫరో నీ ప్రజల నుండి వేరు చేస్తున్నాయి. ఆ మాటల్లోనే అంత తేడా చూసారా? నా ప్రజలు వేరు, నీ ప్రజలు వేరు, నా ప్రజలు వేరు, నీ ప్రజలు వేరు. నా ప్రజలను వేరు చేస్తా, నీ ప్రజలను వేరు చేస్తే నువ్వు చేయకపోయి నేను చేస్తా. ఎందుకు యెహోవా ఏరు చేయమని చెప్తున్నాడు మోసే ద్వారా ఫరోకి? ఎందుకు పోనీయమంటున్నాడు తెలుసా? నీ ప్రజలు తింటారు బాగా, అరిగేదాకా గెంతుతారు బాగా, నీ ప్రజలు తైతకలాడతారు బాగా, నీ ప్రజలు పనికిరాని మాయా స్వప్నముల ముందు కామవికారమైన చర్యలు జరిగిస్తారు బాగా. అయితే నా ప్రజలు తిని బాగా ఎగరడానికి నాకు ఇష్టం లేదు. నా ప్రజలు నీ ప్రజలతో కలిసి చిందులు విందులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వేరుపాటు, వేరుపాటు ఎంత ప్రత్యేకత చూడండి. విషయం గుర్తుపెట్టుకో, ఒక క్రిస్టియన్ అవ్వావంటే, ఒక క్రైస్తవుడు అవ్వావంటే నువ్వెన్నిటి నుండి ప్రత్యేకంగా తెచ్చాడు తెలుసు దేవుడు? నీ కుటుంబం నుంచి నీకు ప్రత్యేకత, నువ్వు నివసిస్తున్న ప్రాంతం నుండి నీకు ప్రత్యేకత, ఇంకా నీ కుల వ్యవస్థ నుండి ప్రత్యేకత, నీ పనికి రాని దౌర్భాగ్యపు స్నేహితులు ఉన్నారే వాళ్ళ నుండి ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలు ఇచ్చి నీకు క్రైస్తవుడు అనే ట్యాగ్ తగిలిస్తే మరలాది మెడలో పోసుకొని తప్పిపోయిన కుక్క పిల్లలా మరలా వాడితో తిరుగుతున్నావు అనుకో, నిన్నేమంటారు అసలు? మరలా లోకాచారాలు, మరలా పనికిరాని స్నేహితులు, మరలా శికారులు, మరలా ఇందులు ఆ సింధులు, ఈ పనికిరానివన్నీ తగిలించుకుంటే ఏది ప్రతిష్ట? పోయింది ప్రతిష్ట, పోతాది ప్రతిష్ట. సంఘం ఏదో అంటదనో, ఎవరో ఏదో అంటారనో, మా దైవజనుడు చూస్తే ఫీల్ అవుతాడని నువ్వు అనుకోకూడదు. అరే నేను వీళ్ళతో కలిస్తే, నేను వీళ్ళతో ఉంటే నా అభిషేకం పోతే,
అభిషేకం నా నుండి ఎప్పుడైతే పోయిందో ప్రభావం పోద్ది. ప్రభావం నా నుండి ఎప్పుడైతే పోయిందో నేను దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు బ్రదర్, మీరు బైబిల్ అంతా కలిపి పిండేసండి, ఆ పిండితో ఒక డ్రాప్ బయటకు వస్తే ఫస్ట్ వచ్చే వాయిస్ ఏంటో తెలుసా? క్యారెక్టర్. అదే ప్రతిష్ట. బైబిల్ అంతా కలిపి పిండితే నిన్ను అడుగుతుంది ఫస్ట్ యోగ్యత, అదే నాకు కావాలి. ఎందుకు తెలుసా? నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులు. మనమే ఉంటాం, తెలివితేటలు ఎక్కువైపోయి మనం ఉండగలమండి దేవుళ్ళగా, మనం ఉండలేమండి. పోయే కాలపు తెలివితేటలు మరలా. ఆయన ఉండరా, నువ్వు ఉండగలవు, నా స్వభావపు సుగుణాల సంపన్న రాజువు నువ్వు, నువ్వు ఉండాలని నేను నిశ్చయించుచున్నానని దేవుడు అంటే నీలా నేను ఎక్కడ ఉండగలను ప్రభువా అంటా. రాజీ పడుతున్నావు కదా, రాజీ పడిపోతున్నావు కదా లోకంతో, అందుకే లేదు నీలో ప్రభావం. ఆ ప్రభావం, ఆ అభిషేకం, ఆ ప్రతిష్ట మనలో ఉంటే ఈ సెగ సంఘారం తగులుతుంది. ఈ సెగ నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వెలిగేస్తుంది. తెలిసిపోతారు ప్రతిష్ట ఉన్నవారు. వాడి నడిపింపు మనకు అర్థమవుతుంటుంది, ప్రతిష్ట పోయినోడు కూడా అర్థమవుతుంటాడు, రెండు కనపడతాయి. ప్రతిష్ట ఉన్న వారికి, ప్రతిష్ట లేని వారికి వాడు ఆలోచన సరళ కూడా అర్థమైపోద్ది. ప్రతిష్ట ఉన్నవాడు అంటాడు, ఏమాత్రము మా శరీరమునకు విశ్రాంతి దొరకలేదు అంటాడు. ప్రతిష్ట పోగొట్టుకున్నాడు అంటాడు, టైంపాస్ అవ్వట్లేదు అయ్యా అంట. పోయింది ఏది చూడండి, టైంపాస్ మనం చేస్తాం. ప్రతిష్ఠింపడిన వాడికి టైం సరిపోదు, వాళ్ళకి 24 అవర్స్ కూడా సరిపోవాలి. ప్రతిష్ఠింపడిన వ్యక్తి మనకి 24 అవర్స్ ఎక్కువైపోయి ఏం చేయలేపోయి ఏ గేమ్ ఆడుకోవాలనుకుంటుంది, మరి ఏం ఊసిపోవట్లేదు, సినిమాకి టికెట్లు తీసారా చూసారా? ప్రతిష్ట ఉపయోగపడతా మందిరంలో, వెలిగే దీపస్తంభంగా ఉంటా, కదిలే సముఖపు రొట్టెల్లా ఉంటా ఉండు. ఏ విధము చేతనైనను మనం ఉండాలి. పరలోకపు ఛాయా వస్తువులకే ప్రతిష్ట అవసరమైతే పరలోకానికి పోవలసిన వాళ్ళు మనం. మనకెంత ప్రతిష్ట అవసరం? ఇంకా కొంచెం ఎగ్జాంపుల్ ముందుకెళ్దాం. ఒకరోజు ఒక బ్యూటిఫుల్ ఫిగర్ ఉన్నాడు దేవుడికి, చాలా అందంగా ఉంటాడు అనుకోకండి, ఆయన లైఫ్ అందంగా ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా? అబ్రహాం. అవర్ ఇబ్రహీం ఏదొకటి. అబ్రహాం గారు ఎంత అందగాడో మనకు తెలుసు, ప్రతిష్ట వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలా ఉంటుందంటే మొత్తం బాగా తినేసి కళ్ళు అయి పైకి ఎత్తేసి నెదావులకు పోయి చంద్రుడికి దండం పెట్టేస్తారు. చంద్రుడు ఉంటారు కదా, చంద్రుడికి దండం పెడతారు. చంద్రదేవత ఆరాధకులు వాళ్ళ హిస్టరీ. ఊరు మెస్పతోమియా. విగ్రహ సంబంధమైన ఆరాధకులు కొంత వ్యాఖ్యానకర్తలు ఉన్నారు. కొంతమంది ఏమన్నారంటే, వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మెసపతోమియా నాగరికత కలిగిన వారు, మరి ముఖ్యంగా ఊరు ప్రాంతంలో చెందిన వారు, వర్తక వ్యాపారపు కేంద్రానికి ప్రతీక. అది మాకు తెలిసి అబ్రహాం కుటుంబం వారి విగ్రహాలు నమ్ముకునే కుటుంబమై ఉండాలి అన్నారు వ్యాఖ్యానకర్తలు. బైబిల్లో లేదు కదా అనుకు హిస్టరీ అది. ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీ నుండి వస్తున్నాడు ఎవరు? అబ్రహాం. విగ్రహాలు నమ్ముకునే వ్యవస్థ అది, కామ వికారమైన భంగిమలు జరిగించే వ్యవస్థ అది. చూద్దాం సాయంత్రం అది హిస్టరీతో సహా. నాకు బైబిల్ ఒక ఓడి కనబడుతుంది, మీరు అది గుర్తుపెట్టుకున్నారు లేదా? పురుషగాములు అంట. పురుషగాములంటే కాల్ గర్ల్స్ కాల్ బాయ్స్ అంటారు చూసారా? అదొక పర్యాయ పదం. ఇంకా బాగా చెప్పుకోవాలంటే మందిరాల్లో ఉండి కేవలం దేవునికే సెక్షువల్ డ్యాన్స్ చేస్తారు చూసారా? వాళ్ళు పురుషగా. ఇలాంటివి కూడా బాగా ఉంటాయి ఎవరి దగ్గర?
అబ్రహాం దగ్గర. ఇంకా అర్థం కాలేదు కదా. ఇప్పుడు ఒక మంచి యంగ్స్టర్స్ ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారనుకోండి, చక్కగా కొలతలన్నీ బాగున్నాయి, నీట్గా ఉన్నాడు, వీడిని దేవునికి ఇచ్చి పెళ్లి చేసేస్తారనమాట. ఇప్పుడు ఇంకా ఆడేం చేయాలి? తలాము తక్కదీమే, ఇంకేముండదు. ఇక దేవుని బొమ్మ ఎదుట డ్యాన్స్ చేయడం, దేవుని ముందు నాట్యం చేయడం, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా క్వాలిఫికేషన్స్ అయి ఉంటాయి. వీరిని పురుషగాములు అంట. అర్థమవుతుందా? వాళ్ళు అక్కడితో ఆగక ఆ పురుషగాములతో ఏం చేస్తారో తెలుసా? సాయంత్రం చూద్దాం ఈ స్టోరీ అంతా. అగ్రవర్ణపు స్త్రీలందరూ వాళ్ళని పిలుచుకుంటారు. ఎందుకు? ప్రార్థన చేసుకోవడానికి కాదు, మరి రహస్యపు చెడ్డ కార్యములు చేయడానికి. ఇలాంటి అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. అలాంటి ఏరియా నుండి వస్తున్నాడు ఇప్పుడు ఎవరు? అబ్రహాం. నీ కుటుంబంతోనూ ఉండకూడదు అబ్రహాం, ఇంకా నీ బంధువులతోనూ ఉండకూడదు అబ్రహాం, ఇంకా నీ స్వదేశంలోనూ ఉండకూడదు అబ్రహాం, ఇంకా అసలు నువ్వు ఆ కల్చర్లోనూ ఉండకూడదు అబ్రహాం. అలాగే ప్రభువా, నీ చిత్తమే సిద్ధించుగాక. బయలుదేరిపోయాడు అందమైన భార్యని అంట పెట్టుకొని, దాసుల్ని కలుపుకొని, ప్రతిష్ట. అక్కడి నుండి వచ్చాడు, వస్తూ వస్తూ ప్రతిష్ఠింపబడినవాడు. ప్రతిష్టను పోగొట్టుకునే కొన్ని అపవిత్రమైన వస్తువును కూడా తెచ్చుకున్నాడు. ఎవరు అపవిత్రమైన వస్తువులు? ఇతని ఘనమైన వస్తువు ఎవరు? అబ్రహాం. ఘనహీనమైన వస్తువులు ఎవరంటే వాళ్ళ ఫాదరే ఎవరు కాదు, ఆయన పేరు తెరాహు. తెరాహు ఎవరు? నది ఆవల విగ్రహారాధకుడు యెహోషువ గ్రంథంలో ఉంటుంది 24వ అధ్యాయం. తెరావల నది ఆవల విగ్రహారాధకులు అబ్రహాముని దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఒక్కడవే నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ దేశం నుండి ఇంకా మాట్లాడుకుంటే ఆ నీ కల్చర్ నుండి బయటకు వచ్చాడు. నీ నువ్వు ఒక్కడవే అని దేవుడు ఒక్కడనే కోరుకుంటే, నాయకుడిగా నువ్వు ఉండవయ్యా అని దేవుడు అంటే, నాయకుడిగా మా అయ్యి ఉంటాడయ్యా అన్నాడు ఎవరు? అబ్రహాం. ఇప్పుడు నాయకత్వం ఎవరికి ఇచ్చాడంటే వాళ్ళ డాడీకి ఇచ్చాడు. వాళ్ళ డాడీ నాయకత్వం చేయడం దేవునికి ఇష్టము లేదు. ఎందుకంటే అతడు ప్రత్యేకమైన జీవితం కలిగినోడు కాడు. ఎవరు? తెరహు. అతని వల్ల చాలా టైం వేస్ట్ అయింది. ఆరాంలోకి వచ్చిన తర్వాత అబ్రహాము గారి యొక్క తండ్రి చనిపోయాడు. ఇది మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు బైబిల్ చదువుతారు కదా, చదువుతారని నమ్ముతున్నాను. మరి ఆరానికి వచ్చిన తర్వాత ఆయన చనిపోతాడు, అప్పుడు మరలా బయలుదేరుతున్నాడు. అప్పటికే ఈయనకి వెలగాలి. ఎవరికి? అరే, వాగ్దాన భూభాగాన్ని దేవుడిస్తా అన్నాడు. మేము నడుచుకుంటూ పోతున్నప్పుడు భయంకరమైన ఈ కార్యక్రమాలు, ఈ మరణాల సంభవింపు ఏమిటి, ఎట్లా జరుగుతుంది అనుకుని వెంటనే తురుక్కుపడి ఆలోచించడానికి బదులు, వాళ్ళు నాన్న చనిపోయినంటే అక్కడ దీర్ఘకాలపు ఏడుపులు ఏడుస్తూ అక్కడి నుంచి మరలా అర్థం చేసుకోనక మరలా ఇంకొక ఫాలోవర్ని తీసుకొస్తాడు. ఆయన పేరేంటి? లోతు. ఈయన తీసుకొస్తాడు. ఈ లోతుతో ఉండడం దేవునికి అస్సలు ఇష్టం కాదు. ఎందుకో చెప్పనా? లోతు శరీరానుసారమైన మనసు కలిగినవాడు. అబ్రహాం ఆత్మానుసారమైన మనసు కలిగినవాడు. విశ్వాసి అవిశ్వాసి కలిసి ఉండడం దేవునికి ఇష్టం. బయలు క్రీస్తు కలవకూడదు, కలవరు కూడా. విశ్వాసి అవిశ్వాసి కలగకూడదు. గాడిదకి గుర్రానికి పెళ్లి చేయకూడదు. చేస్తే కుదురుది ఏమన్నా సమానం ఉంటుంది. గాడి ఇది పొట్టిది, ఇది పొడవు, సరిపోదు. దాని స్వభావం వేరు, దీనికి వేగం, దీనికి తీరుబడి ఎక్కువ, దీనికి గాడిద. దీంతో అవ్వదు ఇక, సంసార జీవితం గండి కొట్టినట్టే. కుదరదు, గాడిదకి గాడిదతోనే పెళ్లి చేయాలి, గుర్రానికి గుర్రంతోనే పెళ్లి చేయాలి. అవిశ్వాసికి అవిశ్వాసికే జంట, విశ్వాసికి విశ్వాసే జంట. ఇప్పుడు విశ్వాసి అయిన అబ్రహాముతో అవిశ్వాసి నడుస్తున్నాడు ఎవరు? అంత పరిపూర్ణమైన విశ్వాసి కాదండి, మంచోడే. కానీ ఆ మంచిని విడదీసి మాట్లాడితే లోతులో లౌకికమైన మనసు ఉంది. అలా బయలుదేరుతూ వస్తున్నప్పుడు గొడవ అయిపోతుంది ఎవరెవరికి? లోతుకి, క్షమించండి, లోతు యొక్క కాపర్లకి,
అబ్రహాం యొక్క కాపర్లకి ఫైట్ అయిపోతుంది. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఫిగర్స్ బాగానే ఉంటారు, ఎవరు కొట్టేసుకుంటారు, చుట్టూ కొట్టేసుకుంటారు. చాలా దిక్కులు కనబడదు చూసారా, బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్, ఎన్టీఆర్ అవర్ పవన్ కళ్యాణ్ కొడేసుకుంటారు. ఎందుకు వాళ్ళు బాగానే ఉంటారు, కింద ఉన్నోళ్ళుగా మావిడ ఎక్కువ అంటే మావిడ ఎక్కువ పడదు. చివరికి ఏం జరిగిందంటే కొట్టేసుకుంటున్నారు ఎవరెవరంటే ఆయన కాపర్లు వీరి కాపర్లు. ఇలా కొట్లాడుకున్నప్పుడు అబ్రహం వెంటనే కలవ చేసుకుని అంటాడు, వెయిట్ వెయిట్, చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది మై సన్. అసలు నీకు విషయం చెప్పనా, నీ కాపర్లు నా కాపర్లు కొట్టుకుంటున్నప్పుడు మన ఇద్దరికి గొడవ రాకుండా ఉండడానికి మధ్యలో ప్రహరీ వాల్ కట్టేద్దాం అన్నాడా? నో. కంచేద్దాం, నువ్వు 3 సెంట్లు తీసుకుని నేను 3 సెంట్లు తీసుకుంటా అన్నాడా? లేదు. ఇప్పుడు నువ్వు 3 ఎకరాలు తీసుకుని నేను 3 ఎకరాలు అన్నాడా? లేదు. నువ్వు తూర్పుకు పోతే నేను పడమరకు పోతా, నువ్వు ఉత్తరానికి పోతే నేను దక్షిణానికి పోతా. లోతు, మన ఇద్దరు దిక్కులే మారిపోవాలన్నాడు. ఏ గోడెట్టుకోవచ్చు కదా, ఈయన పెట్టిన ఆయన ఊరుకుడు కదా, వద్దంటాడు. నువ్వు తూర్పును ఉంటే నేను పరముడు ఉంటా, అసలు కలిసి ఉండడం కుదరదు అయ్యా. వర్కర్స్ మాధ్యత అయిపోదు గొడవ వచ్చిన, ఎవడ ఎక్కువ డిస్టర్బెన్స్ చేద్దాం వాళ్ళు మాధ్యత అవ్వదు, అక్కడ జాబ్ పీకేస్తే డిస్టర్బెన్స్ తగ్గిపోదు, సస్పెండ్ చేస్తే అయిపోదు చెప్పండి. కానీ అది ఏం రావట్లేదు అబ్రహాం ఊహల్లోనికి. దిక్కులు వేరైపోవాలి, దిక్కులు వేరైపోవాలి. నువ్వు వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు, నీ ప్రాంతం వేరు నా ప్రాంతం వేరు, నీ యొక్క కల్చర్ వేరు నా యొక్క కల్చర్ వేరు. ఎందుకు దేవుడు నాతో మాట్లాడతలేదు? చిన్న విషయం అనుకోకండి, కొంతమంది తోకలను మనం వెంటనే తిరుగుతాం వద్దన్నా. మీకు అలాంటి ఉంటే చెప్తున్నాను, దేవుని ముఖ దర్శనం గ్రంథంలో నుండి మీరు చూడలేరు, మీ వల్ల అవుతూ ఆయన మాట్లాడు మీతో. సీరియస్ విషయం ఇది. నేను మాట్లాడలేకపోతే ఉండలేకపోతుందండి వాళ్ళదంటే, ఆయన నీతో మాట్లాడాలని ఆయన అనుకోడు. నిజం తెలుసా, చాలామందిని చూస్తుంటాం, బైబిల్ చదవకపోయినా పర్లేదు కానీ స్టార్టింగ్ మాత్రం లేకపోతే చాలా సిరాగ్గా ఉంటుంది. స్టార్టింగ్ నువ్వు ఇలా స్టార్టింగ్లు షూటింగ్లు ఏహో అనుకో, దేవుడు అంటాడు నాతో స్టార్టింగ్ ఉంటుంది, నీకు కమ్యూనికేషన్ కట్ అవుతుంది. నువ్వు నా గ్రావిటీలో ఉండాలి, నీవు నా, నీవు నా, నీదంతా నాది, నీవు నా వాడవు, నీవు నా దానవు. నీవు అవిశ్వాసతో ఉండకు. అబ్రహాం చూడండి, అబ్రహాం గారు తను ఎవరో కాదు, తన బ్రదర్స్ అని ఎవరు, లోతు గారు. ఆయనతో ఆయన ఉండాలనుకున్నప్పుడు ఒక విధముగా బంధత్వం, కానీ దేవుడు అబ్రహాములో మరి ఆ స్పృహ కలిగించాడో ఏమో మనకు తెలియదు, కానీ ఉండనట్టే ఉంది వ్యవహారం. దేవునితో వచ్చే గొడవ ఎలా ఉంటుందో తెలుసా, మీ అత్తకును నీకును, నీకును నీ ఇంటి వారికి, ఏమవుద్ది ఏమవుద్ది, ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు అవుతాయి కలిసిపోయి అన్నాడా. వైరం కలవనివ్వను అన్నాడు. మీ మధ్య ఈ సమాధానాలు నేను ఏర్పాటు చేయను, నువ్వు నాతోనే సమాధాన పడాలి, నాతోనే నీకు సమాధానం, నాతోనే. అవిశ్వాసులతో వాడిని బంధువైనా, నేను కన్నవాడైనా, నీ కూతురైనా, ఎవరైనా వాళ్ళతో ఉంటే నేను. అబ్రహాంను చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుందో త్వర త్వరగా. అబ్రహాం జీవితంలో ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం నుండి, కాబట్టి అబ్రహాం మనం బంధువులం కనుక నాకును నీకును నా పశువుల కాపర్లను కలహం ఉండకూడదు, ఈ దేశమంతటను నీ ఎదుట ఉన్నది, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము, నీవు ఎడమ తట్టుకెళితే నేను కుడి తట్టుకు వెళ్ళదును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి అలా అనకు
నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటుడు, నీ దగ్గర నుండి నన్ను పొమ్మండి అనుకో, నువ్వు లేకపోతే నాకు నడిపింపు ఉండదు అనలేదు. మరి అవకాశం రావడం లేదు, వెంటనే కళ్ళెత్తి చూసేసారట. ఇటు చూసేసి వెరీ నైస్ అన్నట్టు, చాలా అందంగా ఉంది. ఏంటి మన ఇద్దరు బంధం కాదు, మరి ఆ ల్యాండ్ బాగుంది అన్నట్టు. అందుకే ఏం జరుగుతుందో చూడండి. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారికి వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలన ఐగుప్తి దేశం వల్ల నీలుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యార్దాన ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుకు ప్రయాణం చేసినట్లు వారు ఒకరికొకరు వేరైపోయి, ఎవరు వేరైపోతున్నారు ముందు లోతు వెళ్ళిపోతున్నారు అని అట్లా అనొద్దన్నా ప్లీజ్ అన్నా అని లేదు, మరి అనడం లేటు వెళ్ళిపోతూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. అబ్రహాము కానాన్లో నివసించను, లోతు మైదానమందున్న పట్టణముల ప్రదేశముల్లో కాపురముండి సొదొమో దగ్గర తన గుడారం వేసుకుని, ఎవరు లోతు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు అబ్రహాం కానాను భూభాగంలో. ఈయన కానాను భూభాగంలో అటు ఇటు పోకుండా వాగ్దాన భూభాగంలోనే ఉంటున్నాడు. ఈయన మాత్రం వాగ్దాన భూభాగమే సొదొమ గొమొర్రా, అది కూడా ఒక పార్ట్ అయితే అక్కడ కూడా ఏం జరుగుతుందో చూడండి. అక్కడికి నేను వెళ్ళను అంటలా, మరి వెళ్ళిపోయి ఏకంగా టెంట్ వేసేసి కాపురం పెట్టేశాడు అక్కడ. ఎవరు లోతు సొదొమ గొమొర్రాను చూసి అక్కడ గుడారం వేసుకున్నాడట. ఒక విషయం చూడండి, లోతు ఏం చూడలేదు తెలుసా, అక్కడ కల్చర్ కనబడినా నాకు అనవసరం అనుకున్నాడు ఏంటో. మరి వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, ఏరియా బాగుంది కదా, మంచి గిరాకీ ఉంది, ఉండిపోతాం, అడ్జస్ట్ అయిపోతాం, రాజీ పడిపోదాం, కలిసిపోదాం. ఇలా కలిసిపోయాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ ఉన్న ప్రాంతాలు మంచిగా కాకపోతే మీరు ఉంటున్న రూమ్స్ కానీ హాస్టల్స్ కానీ మీ చుట్టూ ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచోళ్ళు కాదనుకోండి, టెంట్ అక్కడే వేయకూడదు. నీ టెంట్ ఇంకా అక్కడే ఉంచు, నువ్వు అందులో ఏకంగా కేక్ కటింగ్లు అవి పెట్టావు అనుకో, కుదరదు భయ్యా. ఉండడాయినా లోతు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి రాజీ పడిపోతున్నాడు. అబ్రహాము నా ఏరియాకి వెళ్ళమంటే వెళ్తాడు అనుకుంటున్నారా, వెళ్ళడు. అబ్రహాము నువ్వు సొదొమ గొమొర్రాకు పోయి నువ్వు అక్కడ ఉండవయ్యా, నేను ఇటు వెళ్ళిపోతాను లోతు అంటే నేను వెళ్ళను బ్రదరు, వేరే దిక్కు వెళ్ళిపోతాను. ఎందుకు, ఆ మనుషులు యెహోవా దృష్టికి బహుపాపులు. యెహోవా దృష్టికి పాపులు కనుక వారి మధ్య నేను ఉన్నాను, వెళ్ళను, అది యెహోవాకు నచ్చదు. ఇది అబ్రహాము సమాధానం. మరి లోతు పాపలైన పర్లేదని కొంచెం అలా అడ్జస్ట్ అయిపోయి బతికేద్దాం జనరల్గా అంటాడు. అడ్జస్ట్మెంట్ అయిపోయాం అనుకోండి, వెనక్కి తిరిగి చూసేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. లోతును చూడండి, అడ్జస్ట్ అయిపోయాడు. అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత నాకేంట్లే నేను బాగున్నాను అనుకున్నాడు, కానీ అనుకున్నవారు బాగున్నారు లేదా చూసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భార్యను సరైన భక్తిలో పెట్టలేకపోయాడు. ఎందుకు, పక్కింటి వారు అలాంటి వాళ్ళు. మరి భార్యను సరిగ్గా పెట్టలేకపోయాడు, పిల్లలకు సరిగ్గా భక్తి కొలమానం ఇవ్వలేకపోయాడు, చివరికి తను ఏమి నేర్పించలేకపోయాడంటే వరుసలు కూడా నేర్పించలేకపోయాడు. వరుసలు కూడా మర్చిపోయలే ఎందుకున్నారంటే ఆ భూభాగం అలాంటిది, అలాంటి భూభాగంలో బ్రతకాడు, అక్కడ ఉన్నాడు. చివరికి తన జీవితంలో తనకు మిగిలింది ఏంటంటే సొదొమ గొమొర్ర అందంగా ఉందా అనుకున్నాడు, కానీ ఆ పట్టణమే కాదు నాశనం అయిపోతుంది, మరి లోతు కుటుంబం కూడా నాశనం అయిపోయింది, పాపానికి నిలయం అయిపోయింది. అబ్రహాము వెళ్ళి మన వెంటనే వెళ్ళిపోయాడు, కానీ నేను వెళ్ళను, నేను నీకు ఇష్టానుసారముకుంటాను, మన మధ్య గొడవలు జరగడానికి వీల్లేదు, కలిసిపోదాం, సమాధాన పడిపోదాం అని కలిసి ఉండిపోతే కథ వేరేగా చదువుకుంది. వెళ్ళిపోవనగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండి వాడి క్యారెక్టర్స్ ఫిల్ అనుకో, వాడితో కటింగ్ అయిపో పర్వాలా. బెస్ట్ ఫ్రెండు వాడు ప్రార్థనా పరుడు భక్తి కలిగిన వాడు అనుకో, వాడితో కట్ అవుకో.
ఎందుకో చెప్పనా, వాడే నీ పక్కన ఉండడం మంచిది, నీకు శ్రేయస్కరం. అబ్రహాముతో లోతు కట్ అవడం అది భవిష్యత్తుకు మంచిది కాదు. అబ్రహాము లోతుతో కట్ అవడం అబ్రహాముకు మంచిదే, చూసారా? అబ్రహాముకు మంచిదే కానీ లోతుకు మంచిది కాదు. మనం ఎలా ఉండాలి తెలుసా? నీ పక్కన ఎవడైనా మంచి భక్తిపరుడైన స్నేహితుడు ఉంటే వాడితోనే మనకు క్లోజ్నెస్ ఉండాలి. మనకి ఎవరితో ఉంటుంది? భక్తులతో తక్కువ క్లోజ్నెస్. మరి మన కన్నా కన్నాపురం, కన్నాపురంలో ఒక మెసేజ్ చెప్పారు ఒక అన్న, నా మందం అని పేరు గుర్తులేదు నాకు. లోకంలో భక్తులు ఉంటారు, ఆ భక్తులు ఏంటో తెలుసా? సుధాకర్ యావన మంది భక్తులు ఇందు మూలముగా గ్రహించవలసినది ఏమనగా, సాయంత్రం కమిటీ వారు నిర్మిస్తున్నారు కార్యక్రమానికి వచ్చి మీరందరూ విజయాన్ని చేకూరుస్తాను ఇందు మూలముగా తెలియజేస్తున్నాయి. ఎవరు ఈ భక్తులైన వారందరూ వచ్చి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయాన్ని చేకూర్చాలని కోరుతున్నాను. ఎవరి భక్తులు సందివేళ వచ్చి ఆ రికార్డింగ్ డ్యాన్స్ చూసేది, వీళ్ళ భక్తులట కమిటీ వారు ఇందు మూలముగా మిమ్మల్ని కోరుచున్నారు, రండి విచ్చే చింతమంది నాటకం ఇది సాయంత్రం. ఇళ్ళ భక్తులే, నీకు ఆ భక్తులతో టైఅప్ ఎక్కువ, నీకు చింతమందితో టైఅప్ ఎక్కువ, ఈ పనికిరాణితో టైఅప్ ఎక్కువ. వీళ్ళతో మనం ఉన్నామనుకోండి, గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ గండు పడుతుంది. అబ్రహాముకు అర్థమైంది ఉండడం అంత సౌఖ్యం కాదు అని. వాళ్ళెట్టుకునే సరిపోయేది వేరు అన్నాడు, కంచేసుకుంటే సరిపోయేది కట్ అవ్వదు అన్నాడు. ఎందుకు ఎందుకో తెలుసా? ఒక విషయం చూడండి, ఇక్కడ బలమైన మాట ఉంది చూడండి, 13 నుండి వెళ్దాం. సుధోమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనయుండరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి, అక్కడ మాట చూడండి, అబ్రహాముతో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. లోతుని విడిచిపోయిన తర్వాతే మాట్లాడుతున్నారు, మరి ఇడకపోతే మాట్లాడు, గుర్తుపెట్టుకోండి. లోతు విడిచిపోయిన తర్వాత, లోతు విడిచిపోయిన తర్వాత, విడిచిపోయిన తర్వాతే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోతుండడం దేవునికి నచ్చట్లేదు. మన జీవితాల్లో కొందరు పనికిరాని స్నేహితులు ఉండడం దేవునికి నచ్చుతుంది. శరీరానుసారులు మనకి బంధత్వం కలిగి ఉండడం దేవునికి నచ్చదు. నువ్వు వాళ్ళతో బాగా ఫీల్ అయిపోతున్నావు అనుకో, దేవుడు మనతో మాట్లాడు. అర్థమవుతుందా? లోతు ఉంటే యెహోవా కాలయవధి దూరం పెరిగింది, లోతుంటే దేవుడితో అబ్రహాము మాట్లాడే పరిస్థితులు కరువు అవుతున్నాయి. లోతు ఇలా వెళ్ళాడా లేదో, అబ్రహాం మై సన్, నీకు విషయం చెప్పినా, నీ సంతానము నేను అభివృద్ధి చేస్తాను, ఈ దేశం నీ సంతానానికి అంటున్నాడంటే ఇప్పటివరకు ఉన్నాడే వాడిది కాదు అని అర్థం. చూసారా? దేవుడు ఇష్టపడ్డం వెలుగునకు చీకటికి పొంతన కుదరదు, గాడిదకి గుర్రానికి జత కుదరదు, విశ్వాసికి అవిశ్వాసికి జత కుదరదు. గొర్రెలు వేరు, మేకల వేరు, నీతిమంతులు వేరు, అనీతిమంతులు వేరు, సంఘం వేరు, సమాజం వేరు, నువ్వు వేరు, లోకం వేరు, ఇది ప్రతిష్ట. నువ్వు ఇలా ఎన్ని దినములైతే యెహోవాకు ప్రత్యేకముగా ఉంటామో అన్ని దినములు నేను యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫ్యామిలీ స్టోరీ కొంచెం. రేపొద్దున ఎవరికైనా పెళ్ళి అవ్వచ్చు, అవ్వచ్చు, ఇటు అవుద్ది, జీవితంలో తప్పందేంటి? అదే కదా. ఇప్పుడు యంగ్స్టార్స్ తర్వాత మరలా వివాహిత అవుతాం ఖచ్చితంగా. ఏదో ఒక జీవితంలో ఒక విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంటుంది, బాగుంది, కాకపోతే ఆమె బిలీవర్ కాదు, క్రైస్తవురాలు కాదు. మరొక విషయం ఏంటంటే, క్రైస్తవురాలు కాని ఈవిడికి, అర్థం కావడానికి మాట్లాడుతున్నాను, బిలీవర్ కాని భక్తురాలు కాని ఈవిడికి భక్తుల కుటుంబంలో కోడలు కాదు, అది వింత. ఇక్కడ
భక్తులు కాని వారితో భక్తులకి బంధాలు ఏర్పడ్డాయి. బాగానే ఉంది కథ, నడుస్తుంది అనుకున్నారు. నడుస్తూ నడుస్తూ వెళుతున్నప్పుడు ఈ సౌందర్య రాశికి విపత్తుకరమైన వార్త. తన భర్త కన్నా ముందు తన మామ చచ్చిపోయాడు. బైబిల్ థింకర్స్ అయితే ఇప్పటికే మీకు అర్థమైపోవాలి. మాకంత థింకింగ్ లేదనుకుంటే మనకంత తింగరోళ్ళు ఉండరు. బాగా వెళ్తున్నారు, బాగా ఉంది, మస్తు ఖుషి. తనకు ఒక తోటికోళ్ళు ఉంది. తోటికోళ్ళ కూడా తను ఎలాంటి కల్చర్ నుండి వచ్చిందో అలా ఇంకేముందిగా జతక జట్క చక్కగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మంచోళ్ళకి మంచి తోడుంటే మరింత మంచిది, చెడ్డదానికి ఇంకో చెడ్డ తోడుందంటే ఇంకా చెండాలమే ఇక కుటుంబం అంతా. ఈ కుటుంబానికి ఇప్పుడు ఇద్దరు ఎవరంటే అన్యులు, అన్యులు కోడళ్ళు. ఇప్పుడు అది వింత, ఇద్దరు అమ్మాయిలు మంచి వయసులో ఉన్నారు. వచ్చిన తర్వాత ఇలా వచ్చారు, అడుగు పెట్టారో లేదో మాంగారు చచ్చిపోయాడు. అత్తమ్మ విధవరాలు అయిపోయింది. ఆమె పేరు ఇప్పుడు మీకు వచ్చేచ్చు, జీకే పెట్టు, నయోమి. అక్కడున్న కోడళ్ళు ఎవరు? వార్ప. మరొక ఆవిడ రూత్. రూతు అన్న పదానికి అర్థం లావణ్యము అని. లావణ్యం అంటే ఇంకంటే అంటే అంటే ఇంకంతే. మరి లావణ్యం అంటే అందం. నువ్వెంత లావణ్యముగా ఉన్నవి అంటే దాని అర్థం నువ్వు ఎంత అందంగా ఉన్నావు. గ్రాంధికం. దానికి మరలా పర్యాయ పదం సౌందర్యము అని. రూత్ అంటే ఏంటో తెలుసా? అందగత్తె అని అర్థం. బాగుంటుంది. ఈ రూతు వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత 10 ఇయర్స్ అయింది, కరెక్ట్గా 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్లో ఏమైందంటే మామ చనిపోయారు, మర్చిపోయి కొన్ని దినములు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచింది. ఇద్దరు వదిన ఏమంటారు, అక్క భర్త బావగారు, ఈమె యొక్క భర్త, ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు మీరు గమనించండి, ఆ సీన్ మనకు అర్థం కావాలంటే ఒక కుటుంబంలో అందరూ ఇతవరాళ్ళే, ముగ్గురు ఇతవరాళ్ళే అనుకోండి, ఇక కుటుంబం ఎలా ఉంటుంది? చాలా దౌర్భాగ్యపు పరిస్థితి, అది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి కుటుంబం అయిపోయింది. అత్తకి భర్త లేడు, పెద్ద కోడలకి భర్త లేడు, చిన్న కోడలకి భర్త లేడు. అసలు ఆ కుటుంబంలో మగదిక్కే లేదు. ప్రతి ఒక్కరు ఆ ఇంటికి వైపు చూస్తారు ఖచ్చితంగా. అలాంటి టైంలో ఒకరోజు బెత్లహేములో కరువు పోయింది, మరలా మనం అక్కడ పోయి సౌఖ్యంగా 4 ముద్దలు తిందాం, నడండి కోడళ్ళారా అని. అత్త వయసులో పెద్దది కనుక మన స్వగ్రామంలోకి పోదా నడండి అని తీసుకుని వెళ్తుంది. అలా వెళుతూ వెళుతున్నప్పుడు అత్త బాధలో వేదనకు ఒక మాట అంది, ఏమన్నా తెలుసా, నా కోడళ్ళారా, కుమార్తెలారా, మీకు విషయం చెప్పనా, నా జీవితం ఎలాగ అయిపోయింది, నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. అయితే మీకు ఒక విషయం చెప్తాను, ఈ విధవరాలతో మీరెందుకు జీవితాన్ని ఏడుస్తారు, మీరేం చేస్తారంటే అని మొదలు పెడతాను. చూడండి మొదటి అధ్యాయం ఎంత 8 వచ్చింది. నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక, మీలో ఒక్కొక్కతి పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనును. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చదమని ఆమెతో చెప్పగా. సందర్భం ఏం జరుగుతుంది? అత్తమ్మ ఏడుస్తుంది, ఏమని, నేను దిక్కుమాలిన దాన్ని అయిపోను, నేను పనికిరాని దాన్ని అయిపోను. ఒక విధముగా మాట్లాడుకోవాలంటే నేను విధవరాలను అయిపోయాను, విధవరాలైన నాతో మీరెందుకు ఆ యధవన మోస్తారు, మీరెందుకు ఎదవరాలో జీవితం, మీకు ఇంకా వయసు ఉందమ్మా, మీరు చక్కగా మీ స్వదేశానికి, మీ సొంత కుటుంబానికి, మీ బంధువుల యొద్దకి వెళ్ళిపోయి చక్కటి పురుషులను చేసుకుని చూసి పెళ్లి చేసుకోండి. విషయం ఏం జరుగుతుందంటే
అలా అనొద్దమ్మా అత్తమ్మ అని చెప్పి ఏడుస్తున్నారు. బలవంతం చేసింది నయోమి, వార్ప ఏమైంది, వెళ్ళిపోయింది. ముద్దు పెట్టుకుని లాస్ట్ వీడికోలు కిస్ ఒకటి ఇచ్చి వెళ్ళిపోయి, చివరిగా ఒక ఆవిడ మాత్రం కాలం నిలబడి చూస్తుంది. ఎవరు ఆవిడ? అక్నేని గారు కోళ్ళు కదా, ఎవరు ఆవిడ పేరు? అదే పేరు, పేరు చెడగొడుతుంది ఆవిడ. రూతు నిలబడి చూస్తుంది. రూత అలా నిలబడి చూస్తున్నప్పుడు, నువ్వెందుకమ్మా ఎల్లో అని అడిగింది. నేను ఎల్లనత్తమ్మా అంది. వెళ్ళవా? వెళ్ళను, వెళ్ళలేను. ఎందుకు వెళ్ళవు, ఎందుకు వెళ్ళలేవు? ఏం జరుగుతుందో చూడండి. ఎంత డైరెక్ట్ అయిపోవద్దు. ఎక్కడ వరకు చదివారు? అక్కడ 10 వచ్చిన నుంచి చదవండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్ద నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులకు నా గర్భం ఉందిరా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను. నీ రాత్రి నేను పురుషునితో ఉండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందిరా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఏ ఒంటరి గతిలయ్యుందురా నా కుమార్తెలారా. అది కూడదు. ఈవిడ మంచి అత్త. ఎవరు? నయోమి. కోడల్ని కోడలు అంటలా, మరి కూతురు అంట. మన వాళ్ళు ఏమంటారు? ఇది కోడలు కాదండి, మరి కొడవలి. మా జీవితానికి దాపరించింది ఈ అత్తమ్మ వాక్యం. కోడలైతే ఏమంటది? ఇది అత్త కాదు, మరి నా పాలిటీ శాపం. నా జీవితానికి దాపరించింది అత్తని ఇలా తిట్టుకుంటుంది. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు తెలుసా? అత్తని అత్త అని పిలవదట, మరి అమ్మా అని పిలుస్తుందట. కోడల్ని కోడలా అని పిలవదట, మరి కూతురా అని పిలుస్తుందట. ఇది కాపురంలో ఉండాల్సింది. ఆడపిల్ల జీవితం ఎలా ఉండదంటే మూడు తపాలుగా ఉంటుంది, మూడు దశలు, కూతురు, కోడలు, అత్త. అయిపోద్ది, వచ్చేది, పోతుంది. ఇదే ఆడపిల్ల జీవితం. ఇది కూతురుగా ఉన్నప్పుడు కూతురుగా ఉండాలి, కోడలుగా ఉన్నప్పుడు కోడలుగా ఉండాలి. కోడలైపోయిన తర్వాత కూతురులా ఉంటానంటే కుదరదు. కూతురుగా ఉన్నప్పుడు కోడల్లా ఉంటానంటే కుదరదు. కోడలైన నీవు ఒకరోజు అత్త అయితే, ఇప్పుడు నేను కోడల్లా ఉంటానంటే కుదరదు. కోడల కోడలే, అత్తత్తే. ఎవరి పాత్ర వారు పోషించాలి వయసును బట్టి. కానీ విషయాన్ని చూడండి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందంటే, వెళ్ళిపోయింది కదమ్మా నీ తోటికోళ్ళు, పెద్దది చెప్పిన మాట చక్కగా విని వెళ్ళిపోయింది, నువ్వెదిగా అలా చూస్తావు, పో నా దగ్గర. నీకు విషయం చెప్పనా, నా జీవితానికి యెహోవా విరోధమైపోయాడు, దేవుడే నాకు విరోధమయ్యాడు, నా భర్త పోయాడు, నా జీవితం దౌర్భాగ్యం అయిపోయింది, ఇక నాకు దిక్కు లేదు. నాతో ఉండి దిక్కు లేని జీవితాన్ని మీరు అనుభవించకండి. గౌరవం ఉండదు, సుఖం ఉండదు, శాంతి ఉండదు, ఏమీ ఉండదు నా కుటుంబంలో. కోరుండి చెప్తున్నాను, వెళ్ళిపోండి నా దగ్గర నుంచి అండి. నేను వెళ్ళనత్తమ్మా అంటుంది. ఎవరు? ఎవరు? రూత్. ఎందుకు వెళ్ళదట చెబుతున్నాడు చూడండి. 14 వచ్చినండి, వారు ఎలిగెత్తి ఏడ వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను అత్తుకొని, ఈవిడ ముద్దెట్టేసి వెళ్ళిపోయింది, ఈవిడ అత్తుకొని. ఎందుకో మాట చెప్పనా, ఉత్తమమైన కోడలు దొరకడం అరుదు, దొరకదు. ఈ అప్డేట్ యుగంలో అప్డేట్ కోడలు ఎక్కువైపు కనుక అసలు దొరకరు, దొరుకుతారా? అంతలేదు. వాళ్ళు చూడండి, భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అత్తింట్లో ఉండి వాళ్ళకి ఏమైనా కలిసి వచ్చేది ఉందా? ఉందా? ఏమి లేదు. ఆవిడ వెళ్ళిపోయింది, చక్కగా ఏదో పెళ్లి చేసుకుని సెట్ అయిపోయింది. కానీ మీరు గమనించండి, వెళ్ళిపోయిన ఆర్ప మరలా చరిత్రలో ఆవిడ పేరు మీకు కనబడదు. ఉండిపోయిన రూతు చరిత్రలో పదే పదే మనకు కనబడుతుంది. ఎందుకు? ప్రతిష్ట, ప్రత్యేకత. ఏముంది రూతులో
అదే మనకు కావాలి, అదే మనకు తెలియాలి. వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళదట, ఉంటానంది, ఉండి నువ్వేం సాధిస్తావమ్మా నాతో ఉంటే, నీకు ఏముంది కలిసి వచ్చేది, ఏమున్నా లేకపోయినా నేను ఉంటాను అత్తమ్మా అంది. అరే నాకు యెహోవా విరోధమయ్యాడు, నా భర్తనే కాదు నీ భర్తను కూడా మన లాంగ్వేజ్లో చంపేశాడు, నీ భర్తనే కాదు నీ అక్క భర్తను కూడా చనిపోయాడు, యెహోవా మన కుటుంబానికి విరోధమైనమ్మా వెళ్ళిపో అనగానే వెళ్ళిపోవాలి. ఇదే సీన్లో ఈ అప్డేట్ కోడలు ఉన్నా, ఇదే సీన్లో యోబు భార్య ఉన్నా, ఏమంటారు చెప్పండి, చి ఏం దేవుడే నీ దేవుడు, నీ భర్తను చంపాడు, నా భావం చంపాడు, నా భర్తను చంపాడు, ఈ కుటుంబాన్ని చిందరవందర చేసి పాడేశాడు, ఏం దేవుడు నీ దేవుడు, పాడు దేవుడు. నీ కుటుంబంలోకి వచ్చిన తర్వాత నా ఊహలన్నీ శ్మశానం అయిపోయాయి, మీ కుటుంబానికి వచ్చాక నా జీవితం ఇలా తగలడిపోయింది, ఇది ఒక బతుకే, నీ మాట ఎండాలా, నేను మీ దేవుణ్ణి నమ్ముకున్నాక నా జీవితం ఇలా సర్వనాశనం అయిపోయిందని తిట్టి వెళ్ళిపోవాలి. కానీ వెళ్తుందా, వెళ్ళిందా, ఇప్పుడు వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. హైదరాబాద్లో ఒక అన్న ఉన్నాడు, అన్నకి సంబంధం చూడాలనుకుంటే చూడు జేమ్స్, కానీ విశ్వాసం చూడు అన్నాడు. వాళ్ళు విశ్వబ్రాహ్మణులు, వాళ్ళకి సంబంధం చూడాలన్నప్పుడు అన్నడిగేది ఏంటో తెలుసా, క్యాస్ట్ అడగల, కట్నం అడగల, మరి విశ్వాస కావాలన్నాడు. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ ప్రజెంట్, వాక్యాన్ని కూడా బోధిస్తారు హైదరాబాద్లో, పేరు చెప్పనులేడు, మళ్ళీ మీరు ఫోన్ చేస్తారు. ఆయన బాధపడింది ఏంటో తెలుసా, విశ్వాస కావాలి, ఎందుకని నువ్వు విశ్వాస విశ్వాసాన్ని మార్చుకుంటావు కదా అని ఏమంటాడు, లేదు ఎందుకో చెప్పినా, నాకు అన్న ఉండేవాడు రీసెంట్గా చనిపోయాడు, మా వదిన ఉంది, మా అన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆర్ఐఏదనుకుంటా, రెవెన్యూ శాఖలో పనిచేసేవాడు మా అన్నయ్య, మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఆ పోస్టింగ్ మా వదినకి ఇచ్చాడు, నాకు ఒక తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, నాకు ఒక తల్లి వృద్ధాప్యంలో ఉంది, నేను మేము ముగ్గురు మా వదిన. మా వదిన ఏం చేసిందో తెలుసా జేమ్స్, మా ఇంటి నిండా అప్పులున్నా, మా ఇంటి నిండా కష్టాలున్నా, తన పనిలే వారే చేసుకోలేని ఇద్దరు వృద్ధులున్నా, ఇవేమీ ఆలోచించకుండా ఆ జాబ్ వచ్చింది చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది. వీడెవరో తెలుసా జేమ్స్, అన్యురాలు. ఇప్పుడు మరలా మా జీవితంలో అది పునరావృతం అవ్వకూడదు. నా తల్లిదండ్రులను చూడాలి, నా వాక్యంలో నాకు తోడుండాలి, నాతో చక్కగా నడవాలి, మా కట్నం వద్దు, క్యాస్ట్ వద్దు, ఏం వద్దు, నమ్మకమైన ఒక మంచి అమ్మాయిని చూడని అడిగితే అప్పుడు జ్ఞాపం వస్తుంది. చూడండి విశ్వాసం ఎంత అవసరమో. రూతును చూడండి, భర్త పోయిన తర్వాత ఉండాల్సిన అవసరంలా, ఆరే జాబ్ ఎంచుకుని వెళ్ళిపోవచ్చు ఉంది. ఇంకో విషయం గమనించండి, రూత్ అక్కడ ఉంది, రూత్ అంటది నువ్వు వెళ్ళిపో అమ్మా, నువ్వు వెళ్ళిపో, నా యెహోవా నాకు విరోధం అయ్యాడంటే అప్పుడు అంటది ఏమంటుందో చూడండి, మంచి మాటలు ముగించుకుందాం త్వర త్వరగా. 16 వచనం నుండి, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాల కొనవద్దు, నీ వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటననే నేను నివసించేది. ఏమన్నా నువ్వు వెళ్ళు చోటకనే నేను వెళ్ళదును, నువ్వెక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను. ప్రసాద్ బాబాయ్ ఉన్నాడు, బయటకు వెళ్ళిపోయా ఉండి ఉంటాడులేండి. మొన్న రీసెంట్గా ఒక ఊరు వెళ్ళాం బాబాయ్, నేను అక్కడ ఒక ఊరికి, వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు, వెళ్ళ సెటిల్డ్ మా అబ్బాయిలు అని చెప్తున్నారు, అక్కడ ఉంటాడు అడగండి. అయిన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి జపాన్లో ఉన్నాడంట, వాళ్ళ చిన్న అబ్బాయి చైనాలో ఉన్నాడు, ఎక్కడ చెప్తున్నారు సింగపూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి వస్తారా మీ దగ్గరికి, ఆయన రిటైర్ ఎంప్లాయ్, ప్రజెంట్ చర్చ్లో ప్రెసిడెంట్ రన్ చేస్తున్నాడు, మనల్ని ఎప్పటి నుంచో పిలుస్తున్నారు వాకింగ్ చెప్పడానికి, కుదరట్లా వెళ్దాం ఏదో ఒకరోజు. అయితే వెళ్తున్నప్పుడు ఈ ముఖపరిచయాలు జరుగుతున్నప్పుడు పిల్లల కొరకు చాలా గొప్ప చెప్పు, ఇద్దరే ఉన్నారండి పండిపోయి, ఆ నాయనమ్మ ఈయన ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారు గొప్పగా, మా పిల్లలు ఉంటారయ్యా, మా పిల్లలు వస్తారా, వచ్చిన తర్వాత వాడు జపాన్ నుంచి వస్తాడు, వీడు సింగపూర్ నుంచి వస్తాడు, మా కోడళ్ళు
వాళ్ళతో పాటు ఉంటారు, వాళ్ళు బాగా గట్టి చదివేశారు. అప్పుడు నేను ఒక మాట అడిగాను, వాళ్ళందరూ బిలీవర్సేనా అని. అదేంటి మేము క్రైస్తవ కుటుంబాలు అలా అడుగుతాయ్యా అన్నారు. బిలీవర్స్ అయితే అలా ఉంటారయ్యా అని అర్థం అర్థం అవలేదు పెద్దడికి, వదిలేస్తే. అయిన తర్వాత విషయం అడిగాను, అప్పుడప్పుడు చూడడానికి వస్తారా అంటే, వస్తారు నాయన వచ్చి గొప్ప చెబుతున్నారు, వస్తారు నాయన వచ్చి ఎక్కడ ఉంటారు తెలుసా, 7 స్టార్లో ఉంటారు, రాయల్ పార్క్లో, కాకినాడలో ఉన్నాయి కదా, రాయల్ పార్క్లో ఉంటారు, 7 స్టార్లో ఉంటారు, ఉదయం అంతా మాతో స్పెండ్ చేస్తారా, ఈవినింగ్ వెళ్ళిపోయి 7 స్టార్లో పడుకుంటారు. అదేంటి మీతో ఉండరా అని అడిగాను నేను. మనం అంతా ఎలా ఉండగలరా ఈ చిన్న ఇంట్లో. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు, గుడ్డిగా ఉంటుందండి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి తప్పు కనపడవు. తల్లిదండ్రుల ప్రేమ ఎంత గుడ్డుగా ఉంటుందంటే వాళ్ళకే వాళ్ళు వ్యతిరేకం అవుతున్నా వాళ్ళకి అనిపిస్తుంది నా పిల్లలే కదా అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు పాపం ఏంటో ఆ ప్రేమ అంత గుడ్డిది. వీళ్ళు చూడండి, వాళ్ళతో ఉండడం వాళ్ళకి వాళ్ళకి ఇష్టం లేదు, కనీసం ఉండంట. మనం ఆ పెద్ద కొడు 4 రోజులు ఉందయ్యా, నాతో నాకు చాలా ఆనందం అనిపించింది అండి. అంటే నాకు నీరసం వచ్చింది, లో బీపీ వచ్చింది, పడిపోయినప్పుడు 4 రోజులు ఎక్కడ ఉండి వంట చేసే సాయంత్రమే పడుకోవడానికి వెళ్ళేది అంతే. ఇదే ఆ కుటుంబం, ఇదే ఆ కుటుంబం. రూతుని చూడండి, నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా, నేను 7 స్టార్లో ఉన్నాను, నువ్వెక్కడుంటే అక్కడుంటా. ఈ పేరెట్టుకున్న అమ్మ ఏ అమ్మ, సమంతమ్మ, ఆవిడ ఉంటుందా, ఉండమనండి, కలిసిపోయింది పోయింది. రూత్ అన్న పేరుకి ఆవిడకి అర్హత లేదు. ఎందుకో చెప్పనా, రూతు తన పూర్వ కుటుంబాన్ని చూడండి, విగ్రహారాధకులు. రూతు తన పూర్వపు వైభవాన్ని చూడండి, వాళ్ళ కుటుంబం అంతా విగ్రహ సంబంధమైన ఆచారాలు, వాళ్ళ భూభాగం ఇవన్నీ. నువ్వు వెంతికెళ్ళవు రూత్ అంటే ఆవిడ అంటది, నేను వెళ్ళనమ్మా. ఎందుకో తెలుసా, మరలా విశ్వాసుల గుంపులో నేను కలవను. ఈ రూతు కేరళ బ్రాహ్మణులు అనుకుంటా, వదిలొచ్చేసి ఇందులో దూరిపోయింది. చూసారా, పేరు సరిపోద్దా, సరిపోదు. ఎందుకు నువ్వు వెళ్ళవు రూతు అని అడిగితే నయోమితో అంటుంది, నా దేవుడు ఒకప్పుడు దేవుడు కాదు, దేవుళ్ళు మాకు దేవుళ్ళు, ఇప్పుడు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ వారే నా వారు. ఎంత ఎంత పరిపక్వత వచ్చిందండి రూత్కి. ఒక విశ్వాసం కలిగిన కుటుంబంలోకి ఈ అమ్మాయి వచ్చిన తర్వాత, యవనస్త్రాలు, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత చూడండి, కేవలం 10 ఇయర్స్ అంతే, 10 సంవత్సరాల్లో ఈ అమ్మాయి యొక్క సరళత చూడండి. నా దేవుడు ఇప్పుడు ఆ దేవుడు కాదు, నా దేవుడు నీ దేవుడే నా, నీ జనమే నా జనం. ఎంత బాగా ఆలోచిస్తుందండి. పేరు నిలబెట్టింది కదా రూతు. రూత్ అంటే అర్థం ఏంటి, లావణ్యము. రూత్ అంటే అర్థం ఏంటి, సౌందర్యము. ఆమె జీవితం చూడండి సరిపోతే, నిజంగానే అందంగా ఆలోచిస్తుంది ఆ అమ్మాయి. ఇంకో విషయం చూడండి, నీ దేవుడు నా దేవుడు అంటూనే నీ జనమే నా జనం అందే. ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది మీరు చూసారు లేదా, పొమ్మడం ఆఫీస్కి వెళ్ళిపోయి కొలిక్తో వాడు బాధ చెప్పుకుంటుంటాడు, ఇలా బాధపడుతూ, ఏమిరా పెళ్లి కొత్తగా అయింది 1 ఇయర్ కూడా అవట్లా, ఎందుకంత డల్గా ఉంటున్నావు అంటాడు తెలంగాణ స్లాంగ్లో. ఏం చెప్పమంటావరా అన్నాడు. ఏరా ఏమైంది అంటే, ఎలా చెప్పాలనుకుంటున్నా నాకు అర్థం, లవ్ మ్యారేజ్ చేసుకున్నానా, చేసుకున్నాం. ఏమైంది అంటే, నేను రోజు ఆఫీస్కి వస్తున్నప్పుడు మా అమ్మ నాన్న ఎప్పుడైనా వచ్చారనుకోరా, నా వారు ఎప్పుడైనా వస్తే 2 రోజులు మానేసి ఇంట్లో ఉంటానని ప్రయత్నం చేస్తాను, ఆవిడ ఏమంటుంది, ఉద్యోగం మానేస్తారా, 2 రోజులు మానేసి ఏం చేస్తారు, పొండి అని నన్ను బలవంతంగా క్యారేజ్ పెట్టి పంపించారు. ఇది ఇలా వచ్చి తగ్గడిపో, ఇదే సీన్ రివర్స్లో చెప్పనా, ఇప్పుడు వాళ్ళు వచ్చారు అనుకోరా, రోజు ఎందుకు ఆఫీస్కి పోతారు, 2 రోజులు మానేక అంటారా, ఏం చెప్పంటారు దాని గొడవ అని బాధపడిన పాపం. మా వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోరా, గిన్నెలు తెగ పడిపోతారా కింద, వాళ్ళు వచ్చారనుకోరా, గిన్నెలే శుభ్రాలే శుభ్రాలరా, ఇలా అయిపోయిందిరా, నా వారు వేరు దాని వారు వేరు రా, ఈ వారు ఎప్పుడు ఆగుద్దు నాకు అర్థం అవ్వట్లేదురా, ఇంకా ఆగదే కదా లోతు. రూతుని చూడండి, మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఒకటే. చాలామంది కోడళ్ళలో చేసే తప్పేంటి చెప్పినా, అంత బాగానే ఉంటుంది కోడళ్ళు అవుతారు, ఇంకా మావారు మా అమ్మింటి ఇదే ఇదే అంటే, నీ జీవితంలో ఆడు బాగుపడ్డా ఎవడు, నేను చేసుకున్నాడు ఇంకా ఆడు సెటిల్ అవడు, ఇంకా నువ్వు ఇంకా అదే ఇంకా అదే ఇంకా ఉండు, ఆ బంధాన్ని అలానే ఉంచు, ఇంకా నువ్వు సారి వెనక్కి పంపుతానన్నావు అంటే ఇంక అయ్యిందే కదా.
ఇక ఈ జీవితం గూళ్ళి రూపంటే సెటిల్ అవడక. ఇప్పుడు నీ అత్తింటి వారే నీ వారు, ఇప్పుడు మీ అమ్మ మీ అత్తే. ఈ పాప చూడండి ఎంత బాగా ఆలోచిస్తుందో, ఈ అమ్మాయి చూడండి ఎంత బాగా ఆలోచిస్తుందో, నీ వారు నా వారు. ఇంకొక విషయం చెప్తాను, ఈ అమ్మాయి ఉంది కదా, భర్త లేని వారు నిజంగా అందులో అన్యురాలండి. 10 సంవత్సరాలు అయిందండి వచ్చి, తన మాట మారిపోయింది, చూపు మారిపోయింది, తన యొక్క వైఖరి మారిపోయింది, తన జీవిత విధానం మారిపోయింది. దేవుడు అన్నీ మారిపోయాడు ఆ దేవుడు వలన. ఇప్పుడు అంటుంది నేను మరలా విశ్వాసులతో కలలేను అంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, మనం దేవాలయానికి సంఘానికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది, అబ్బో మాట మారిందా? మారలే. చూపులు మారాయా? మారలే. వైఖరి మారిందా? మారలే. బంధాల్లో విలువలు పెరిగాయా? మారలే. మరి ఎందుకు వచ్చారు? పప్పు సొద్దలాగా వస్తారు అంతే. అలా వచ్చి అలా చూసి ఆ హై రంగా అన్నట్టు వెళ్ళిపోతారు మరలా. అంతే. ఇంకొక విషయం చూడండి, ఈ అమ్మాయికి భర్త లేడు. ఇప్పుడు భర్త లేనప్పుడు ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎవరన్నా ఏమైనా అంటారా? అనగలరా? మాకు అదికి లేదు కదండి, ఏదో పొమ్మ ఏడిచింది లేండి వదిలేండి అని. ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎవరు ఏమనలేరు. వాళ్ళ అత్తే ఎంకరేజ్ చేస్తుంది, వెళ్ళి ఎవరొకరిని చేసుకోవాలి. మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటారు ఇచ్చిపోరు. ఆ అమ్మాయిని చూడండి, నేను వెళ్ళాలంటుంది. బోయాజ్ ఒక మాట అంటాడు, ఇవిడి జీవితం గురించి దేశమంతా తెలిసిపోతుంది. ఏమని 11వ వచనంలో నీ పెని పదవ వచనంలో 2వ మాట బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు వేరుగానే జనల యొద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన చెబుతూ ఆయన అంటాడు. చూడండి మంచి మాట ఏమంటే, 2వ అధ్యాయం 11వ వచనంలో నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడినది, నువ్వు నీ ముందు నీవు ఎరగని జనుల యొద్దకు వచ్చితివి. ఇంతకు ముందు నువ్వు ఎరగని జనుల యొద్దకు వచ్చితివి, ఇప్పుడు ఇవిడు వచ్చిన తర్వాత తన పాత కల్చర్ ఏంటో తెలుసా? అసలు వాళ్ళకి బంధాలు బాంధవ్యాలు ఒక వరుస పద్ధతి ఏమి ఉండవు. ఎవరికి? అమోనీయులకి, మోయాబీయులకి. ఇప్పుడు కోడల్లో అప్పుడు కోడల్లో చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు భర్త ఉన్నా తినది అరక్కండా ఏం చేస్తారు చెప్పండి? అది మహోటం లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఆ రోజు అమ్మాయిని చూడండి, భర్త లేడు కానీ అక్రమ సంబంధం పెట్టుకోలేదు. ఇప్పుడు భర్తలో ఉన్న ఒళ్ళు కొవ్వెక్కు కొట్టుకుంటున్నారు, అవునా కదా? వీళ్ళకి అర్థం కాదు జీవితాలు విలువ, వీళ్ళకి అర్థం కాదు సంసారం, వీళ్ళ మీద ఉన్న పెద్దల గౌరవం, వీళ్ళకి ఏమైపోయినా అనవసరం, ఏం జరిగిపోయినా అనవసరం. వీళ్ళు చూడండి అక్రమ సంబంధాలు పెట్టుకోండి. రూతుని చూడండి, తను చెడిపోవడానికి అక్రమ బంధాలు పెట్టుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా తను మాత్రం చెడిపోనట్టుంది. ఆవిడ ఎంత బాగా ఆలోచిస్తుందో చూడండి. అత్తమ్మ నీ భర్తను చంపాడు యెహోవా, నీకు విషయం చెప్పనా? నా భర్తను చంపిన నేను నా వారి దగ్గరికి వెళ్ళను. నిన్ను చంపినా నేను వెళ్ళను, చివరికి నన్ను చంపినా నేను వెళ్ళను, చివరికి నా జీవితం అంతటికి యెహోవ విరోధం అయిపోయినా నేను వెళ్ళనమ్మా. ఎందుకు వెళ్ళనో తెలుసా? ఆ జాతి వేరు, ఇప్పుడు నేను వేరు, వారంతా అన్య జాతీయులు. ఇప్పుడు నేను విశ్వాసి కుటుంబంలోకి వచ్చాను, నేను కలవను. ప్రతిష్ఠించుకున్న దేవుని కొరకు ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉందో అక్కడ చూడండి అమ్మాయి క్యారెక్టర్ ఎంత నిక్కర్సుగా ఉందంటే, ఒకరోజు ఊర్లోకి పోయి ఏదో ఒకటి ఏరుకోవడానికి వెళ్ళింది. అలా ఏరడానికి వెళ్ళినప్పుడు నిజంగా వయసులో ఉన్న అమ్మాయిని చూసి అది భర్త లేకపోతే ఏం చేస్తారు? కామెంట్స్, చూపులు మారిపోతాయి. కానీ అమ్మాయిని చూడండి, అసలు ఎవరు కామెంట్స్ చేసినా ఏం జరిగినా ఎవరి వైపు కన్నెత్తి కనీసం చూపులు కూడా ఇవ్వలేదు ఆవిడకి. అసలు ఎవరి వైపు చూడాల, అలా ఉండాలి యంగ్ బాయ్స్. ఎవరైనా మనం వయసులో ఉన్నాము అని చెప్పుకుంటే అది ఉండాలి మనకి, చూపులు కూడా కలపట్ల, ఎవరి వైపు చూడాల. కొంతమంది ఉంటారు గంగరెద్దుల ఊరంతా అలా చూస్తూ అలా తిరుగుతూ లాగోడు కొట్టాలని. నీ ఎందుకు నేను అనాసరంగా అన్నారు మీ తల్లిదండ్రులు, అలా చూస్తుంది గుడ్లు అప్పగించి ఆడు చూస్తున్నాడు నా వెనక, చూస్తే చూసేస్తావా? చూస్తే
చూస్తా, ఆడు చూస్తాడు, ఆడికి పని పడలేదు. నీ నువ్వేది చూస్తున్నావు? ఎక్కడా చోట్లే చూడండి, అమ్మాయి చిన్న చిన్న పనులు చేయడానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిపోవడానికి ఆవిడ వెళ్ళిపోవచ్చు, ఎవరు అడుగుతారు, ఎవరు అడగరు. ఇక్కడ ఆవిడ చూడండి, అత్తమ్మను పర్మిషన్ తీసుకుంటారు. మూడాజే మందిరం వచ్చిన నుంచి అత్తమ్మను అడుగుతుంది, అత్తమ్మ నేను వెళ్ళి పరగ ఏరుకుని రమ్మంటావా అని అడుగుతుంది. వెళ్ళమ్మా అని చెప్తారు. నిజానికి పర్మిషన్ అడగచ్చా? అడగాల్సిన అవసరం లేదు. అత్తమ్మను పర్మిషన్ అడిగే కోడలు ఎంతమంది ఉన్నారు? మీరు ఉంటా ఉండండి ఇంట్లో, లేకపోతే మానండి మేము వెళ్తున్నాం. ఇంతే సంగతులు చిత్తగించవలను. ఇదేనా గొడవ? ఇదే గొడవ? అసలు అత్తమ్మను చిన్న చిన్న విషయాల్లో పర్మిషన్ అడిగే కోడలు ఎక్కడ ఉన్నారు పాపం? లేరు పాపం. అలాంటి అమ్మ మీకు చెప్పిన బాధ్యతలు చాలామంది ఉంటారు, ఇక్కడ పైకి కనబడరు కానీ చాలామంది ఉంటారు సంఘాల్లో. ఎవరు చెప్పండి, అసలు పెద్దలకు గౌరవం. మేము వెళ్తున్నాం, మేము డిసైడ్ అయిపోయాం, తర్వాత మీ ఇష్టం. ఇది కానీ అమ్మాయిని చూడండి, ఏం లేదు పరగేరడానికి. నేను వెళ్తాను అత్తమ్మ, వెళ్ళమంటావు వద్దంటావా? వెళ్ళమ్మ. ఇంకో విషయం ఏంటో తెలుసా? నిజానికి వయసులో ఎవరు ఉన్నారు? రూతమ్మ ఉంది. నిజానికి పరిగేయడం ఎవరు చేయాలి? ముసలమ్మ చేయాలి. ఎవరెక్కడ ముసలమ్మ? నయ్యమ్మ. ఇదిగో అలి కూర్చుండే ముందు అలా ఇంట్లో నువ్వు అలా బయటికి పోయా పరిగైన ఎదురు రావచ్చు కదా, వంట చేస్తాను అందా అందా. నువ్వు వయసులో పెద్దదనివి, నువ్వు ఇంట్లో ఉండు, నేను బయటికి వెళ్తాను. నేను వెళ్ళి మనకు ఆహారాన్ని సంపాదించడానికి బయటికి వెళ్తాను, నేను ఏరుకొస్తానమ్మా అంది. పర్మిషన్ తీసుకుని వెళ్తుంది. అలా పర్మిషన్ తీసుకుని వెళ్తున్నప్పుడు కొంతమంది యంగ్ బాయ్స్ ఏం చేస్తున్నారు చూడండి, అదే 2:16 2:16 మరియు ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దెంపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను, కాబట్టి ఆమె ఆ చేనులో ఏరుకొనుచు తను ఏరుకున్న దాన్ని దొల్లగొట్టక. ఇక్కడ ఇక్కడికి అది వచ్చును. తన పనివారికి చెబుతాడు ఈ చిన్నది ఎవరన్నా అడిగిన తర్వాత, అప్పుడు అంటాడు తన చుట్టూ ఉన్న కూలివారందరికీ, యవనస్తులందరికీ, యవన పురుషులందరికీ చెబుతాడు ఏమని తెలుసా? ఈ అమ్మాయి మీద మీరు కన్నెత్తు కూడా చూడకూడదండి. ఇప్పుడు చూడకూడదని రూల్స్ పాస్ అయ్యాయి, వాళ్ళు చూడరు ఓకే, ఈవిడ చూసేస్తే అది కరెక్ట్ కాదు కదా. అందుకే ఆజ్ఞ ఎంత తీవ్రంగా ఉందో ఈవిడ కూడా అంత కరెక్ట్గానే ఉంది. విషయం చూడండి ఎంత బాగుందంటే 16 మొదటి మాట, ఆమె 15 చివరి మాట, ఆమె పనుల మధ్య ఏరుకొనుచు ఆమెను అవమానపరచకుడి అంది. ఏంటి అవమానపరచకుడి? పరగేరుకోవడం ఏంటి? అవమానం. పరగ ఏరుకోవడం అవమానం. ఈ అమ్మాయి చూడండి, అందంగా ఉంది, పేరుకు తగ్గట్టుకుంది, కానీ ఏం చేస్తుందో తెలుసా? ఈ దిక్కుమాలిన వారు ఏరుకుంటారు చూసారు, దిక్కుమా ఎవరు ఏరుకుంటారు? పరగా ఎకరాలు లేనివారు, తినడానికి లేనివారు, అసలు ఏ ఆధారం లేనివారు వీరే ఏరుకుంటారు. అలాంటి పని చేయడానికి ఈ అమ్మాయి ఏమాత్రం సిగ్గుపడకుండా చక్కగా వచ్చి పరగారు. నిజానికి అది అవమానం. అవమానమైన పన్ను కూడా అత్తకి ఆహారాన్ని వడ్డించడానికి వచ్చి ఏం చేస్తుంది? పని చేస్తుంది. మనం అంత అవమానపడే పనులు చేస్తామా? మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? మనకు లేకపోయినా అన్నీ ఉన్నట్టు యాక్ట్ చేస్తాం. అర్థమైన వాళ్ళకి అర్థమైపోదు. మనకి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు పిల్లడం. మేము ఎవరనుకుంటున్నాం? ఆ ఎవరు? మరి అది మరి సంగతి అంటారు. ఇది మన బిల్డప్. మనం ఎలా ఉన్నామో అలానే ఉండాలి. మన స్టాండింగ్ ఏటో ఆ స్టాండింగ్లో ఉండాలి. ఏంది ఎక్కువ తగిలించకూడదు. ఎక్కువ యాక్ట్ చేస్తా అనుకోండి తర్వాత కవర్ చేయడానికి చచ్చిపోవాలి. కవర్ చేయలేము. రూతమ్మ చూడండి, బిల్డప్ ఇవ్వట్ల చక్కగా వెళ్ళిపోయింది, ఏరుతుంది, ఏరిని తెచ్చి అత్తమ్మ కొట్టేస్తుంది. అక్కడ ఇతను అబ్జర్వ్ చేశాడు. అప్పటికీ సాక్ష్యం దేశమంతా వెళ్ళిపోయింది, పలానా నయోమి గారి కోళ్ళట, చక్కటి కోళ్ళు, అమ్మ యవనస్తురాలు. ఎంత మంచిదో తెలుసా? ఎవరితో పల్లెత్తే మాట అనిపించుకోదు. ఏ భయంకరమైన పాపాల్లో తన చేయకలపలేదు. అన్యుల నుండి వచ్చిన అమ్మాయట. ఇప్పుడు అమ్మాయి ఎంత విశ్వాసం కలిగిన జీవితం ఉందో, వాళ్ళ అత్తతో విశ్వాసముగా నడిచిపోతుంది అన్నప్పుడు ఈ సాక్ష్యం అంతా బోయజ్ కనబడింది. బోయజ్కి చెప్పాడు, అమ్మా తల్లి నీకు విషయం చెప్పనా,
నువ్వు యెహోవ ఎదుట నమ్మకముగా ఉన్నావు కనుక యెహోవ రెక్కల కిందకి పడవచ్చును. యెహోవ రెక్కల క్రిందకి సురక్షితముగా నుండినట్లు నీ వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చిను. ఏమన్నాడు? యెహోవ రెక్కల కిందకి నీ యవన జీవితాన్ని తెచ్చిపెట్టావు గనక ఇప్పుడు నువ్వు అన్ని జాతులతో కలవనట్టున్నావు, ఇప్పుడు నీ స్వదేశానికి పోనట్టున్నావు, ఇప్పుడు నీ కుటుంబకులతో కలవనట్టు, నువ్వు ప్రతిష్ఠింపబడిపో. ఇప్పుడు చెబుతున్నాను తల్లి, నువ్వు యెహోవాకు అప్పగించుకున్నావు గనక నీవు దేవుడు సురక్షితముగా దీవిస్తాడు అన్నాడు. దీవించాడా? ఖచ్చితంగా దీవించాడు. ఎట్లనో తెలుసా? ఏ పొలంలోకైతే పరుగు ఏరడానికి వెళ్ళిందో ఇప్పుడు ఆ పొలంకే యజమానురాలు అయిపోయింది. చూసారా? అది ప్రతిష్ట. యెహోవాకు ఎన్ని దినములైతే మనం అప్పగించుకుంటామో, ఎన్ని దినములైతే ఆయన చేతి కిందకి ఆయన రెక్కల కిందకి మనం వస్తామో, మనల్ని ఆయన ప్రతిష్ఠించుకుంటాడు, మనల్ని ఘనమైన పాత్రగా నిలబెడతాడు. ఆమె ఉదయకాలం సాయంకాలం మీరు అబ్జర్వ్ చేయండి, తన జీవితం అంతా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే జీవితం కాదు. ఆ తర్వాత బోయాజుకి భవిష్యత్తుకి అంతటికీ ఒక దీవెనకరమైన అమ్మాయిలు ఉండిపోయింది. ఎప్పుడో అవిశ్వాసుల కుటుంబం నుంచి వచ్చింది, ఇప్పుడు విశ్వాసుల కుటుంబానికి గొప్ప విశ్వాసం అయిపోయింది. మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది అయినా మన కుటుంబాలకి మనం మాదిరి. గమనించుకోండి, ఇప్పుడు చదవండి సంఖ్యాకాండం, ముగించుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ ప్రతిష్ఠితుడిగా ఉండును. ఒకడు అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ యెహోవాకు ప్రతిష్టముగా ఉండును. ఇప్పుడు ఈ అమ్మాయి రూతు లేదా అబ్రహాం లేదా ఇంకా ఎవరైతే ఉన్నారు నాజీర్లు, వీళ్ళందరూ యెహోవాకు ప్రతిష్ఠింపబడిన తర్వాత ఆయన భవిష్యత్తులో రాబోయే అభిషక్తునికి ఒక చక్కటి ఘనమైన పాత్రలుగా ఉపయోగపడ్డారు. ఇప్పుడు మనం కూడా ఉపయోగపడాలి అంటే మరలా అభిషక్తులు వస్తాడు భూమి మీదకి రెండవ రాకడ. ఆ రాకడకి మనం ఉపయోగపడాలి అంటే మనం కూడా ప్రతిష్ఠింపబడిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఉంటున్నామా? మనం ఉండడం అంటే ఏమీ లేదు, లోకానికి నీకు వ్యత్యాసం అంతే, వేరైపోవడమే కా. అసలు కలవకూడదు, ఏ చిన్న విషయంలో రాజీ పడకూడదు, అదే ప్రత్యేకమైన జీవితం. మరి ఒక విషయాన్ని గమనించండి, యేసుయేసు జీవితంలో ఆవిడేమంది, ఏం లేదు నాతో జస్ట్ ఫ్రెండ్లీగా ఉండు, మాట్లాడు చక్కగా సరదాగా అన్నాడు. అప్పుడు ఆవిడ ఆయన ఏమన్నాడు, ఇది యెహోవాకు విరోధమైన కార్యము, నిన్న కలవు నీతో అన్నాడు. చూశారు? అదే ప్రతిష్ట, అదే ప్రత్యేకత. ఆవిడ కలవమంది, స్నేహం చేయమంది, నేను చేయను. రమ్మని పబ్లిక్గా ముఖం ముందే అడుగుతున్నప్పుడు నాకు ఫ్రెండ్గా బెస్ట్ ఫ్రెండ్ కొనమని అడిగినప్పుడే వెళ్ళట్లేదు ఈయన. మనకు మిషన్ కాల్ వచ్చి మెసేజ్ వస్తే చాలు, అన్నీ చేస్తాం. ఏమన్నా అవుతే చాలు మనకు వెంటనే అడవడం అంతే ఇంతగా. ప్రతిష్ట, ప్రత్యేకమైన జీవితం. యెహోవాకు ప్రతిష్ఠింపబడిన జీవితాలు ఎలా ఉంటాయో భక్తులను చూడండి. యోసేపు, యంగ్స్టార్, రూతు, నాజీర్లు, వీళ్ళందరినీ చూడండి. యవనస్తులు దేవునికి అప్పగించుకున్నారు, ప్రత్యేకపరచుకున్నారు, లోకంతో ఆ శరీర సంబంధమైన వ్యక్తులతో కలవనన్నారు. వారి జీవితాలు దీవెనకరంగా మారిపోయాయి. మనం దీవెనకరంగా ఉండాలి అంటే కొన్ని దినములను పెట్టుకోకుండా జీవితాంతం నన్ను దేవునికి ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా ఉండాలి అంటే ఒకటే ఒక ఆన్సర్, ప్రత్యేకంగా ఉండడమే. అడ్రస్ యూ సాయంత్రం మీ స్నేహితులు ఉంటే పిలవండి, చక్కటి మాటలు ఉన్నాయి, మిస్ అవ్వద్దు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, కొన్ని సంగతులు వినిపించారు తండ్రి, అందరికీ ఈ సంగతులు బలముగా నాటుకున్నాయో అది మీకే తెలియాలి. అవును తండ్రి, యోగ్యత లేకపోయినా, లోకానికి వేరుపాటు మేము లేకపోయినా, మా కాలేజీల్లో, మా ఉద్యోగాల్లో, మా చదువుల్లో, మా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో మేము కలిసిపోతే తండ్రి, మేము అభిషేకింపబడిన వ్యక్తులుగా ఉండలేము, మీకు పనికిరాం. మీ నమ్మకమైన దేవాలయంలో నమ్మకస్తులుగా, అభిషేకింపబడిన వస్తువులుగా మేము ఉండాలి అంటే
ఈ లోకానికి మేము వేరుగా ఉండటమే తండ్రి. మీ పిల్లలందరూ ఈ భావాన్ని విన్నారు, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యో, మీరు పట్టుకోండి, కాపాడండి తండ్రి. వచ్చిన వారందరి జీవితాల్లో మీ వెలుగులు నింపండి, విని మర్చిపోయే వారుగా కాకుండా మరింతగా పురుగు కొలపబడి వారి వారి సంఘాలకి, వారి కుటుంబాలకి దీవెనకరంగా వారందరినీ నిలబెడతారని కోరుతూ ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు అయిన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. సరే.